రండి, నన్ను అరెస్ట్ చేయండి. నేను జనానికి భయపడి పారిపోయి వచ్చాను. నన్ను అరెస్ట్ చేయండి ప్లీజ్. రాజు రాజు, ఏమైంది ఏమైందిరా, ఏమైంది నీకు? నేను తప్పు చేశాను. ఇద్దరు జీవితాన్ని బలి తీసుకున్నాను. ఓ తల్లి కూతుర్ని నేను చంపేశాను మోహన్, నేను చంపేశాను మోహన్. నేను హంతకుండే, నన్ను ఉరి తీయాలి ప్లీజ్. పోలీసులు పిలిపించు మోహన్, నన్ను ఉరి తీయాలి ప్లీజ్ మోహన్, ప్లీజ్ 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 మోహన్ రాజా ప్లీజ్. కూడా అసలు ఏం జరిగిందిరా? పొద్దున్నే గుడికి వెళ్ళి వస్తుంటే నా కారు కింద తల్లి కూతురు పడిపోయారా. నా వల్ల రెండు నిండు ప్రాణాలు బలైపోయాయిరా మోహన్. మై గాడ్, నేను పారిపోయి వచ్చింది నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం కాదు, నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం కాదు, నా మీద ఆధారపడ్డా ఎందరో అనాథ జీవితాల కోసం. కానీ కానీ మన సాక్షి ఒప్పుకోవడం లేదురా మోహన్. నేను పోలీసులు కులింగిపోవాలి. నన్ను వెళ్ళి నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటే నీ మీద ఆధారపడ్డ వాళ్ళంతా ఏం కావాలరా? వాళ్ళు ఎవరు చూసుకుంటారు? నువ్వు చూసుకుంటావురా, నా సర్వస్వం నీకు ఇచ్చేస్తాను. నీ సర్వస్వం నాకు ఇస్తావురా, నేను అనాథను కాపాడగలను. కానీ అన్ని పోగొట్టుకున్నాలంటే స్నేహితుల్ని ఎవర్రా చూసేది? నువ్వే. నీలాంటి మంచి మనసున్న మనిషి బయట ఉండాలరా, అందుకే ఈ నేరం నా మీద వేసుకుంటాను. నేను జైలుకు వెళ్తాను. ఒరే రాజా, నువ్వు బయట ఉండి పది మందికి ఉపయోగపడాలరా. నా కోసం నేను ఈ ప్రాణాన్ని బలిపెట్టలేనురా. ఐ హావ్ టు గో, ఐ హావ్ టు గో అండ్ సరెండర్. రాజా ప్లీజ్. ఒరే, ఓ స్నేహితుడిగా నీ రుణం తీర్చుకునే అవకాశం నాకెవరా? మీరేం వర్రీ కావచ్చు సార్, కింది కోట్లోనే ఇది యాక్సిడెంట్ అని కేసు క్లోజ్ చేస్తాను సార్. ఒకవేళ సెషన్ కోర్టుకు వస్తే నేను లేను. అసలు ఆడ మనిషి తాగి రోడ్డు క్రాష్ చేస్తుందని వాదిస్తాను సార్. హైకోర్టుకు వస్తే వ్యభిచారి అంటూ విమర్శించే సూటిపోటు మాటలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామంటూ అడ్డంగా పరిగెత్తి మన కారు కింద పడ్డారని సాక్ష్యాలు సృష్టించి కేసు కథం చేయిస్తాను. సుప్రీం కోర్టు దాకా ఈ కేసు రాదు సార్. ఒకవేళ వచ్చినా కూడా మోహన్ కడిగిన ముత్యంలా కోర్టు నుండి బయటకు వస్తాడు. మోహన్ కి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. Prove it as a cold-blooded murder. Otherwise, you will be murdered. మోహన్ కి తప్పకుండా ఉరిశిక్ష పడుతుంది సార్. That's good. జై శక్తి. కార్చే కన్నీరు పోయిన మన వాళ్ళని తిరిగి తీసుకురావాలి. మోహన్ను కాపాడాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ వేస్ట్ అయిపోయాయి. ఐ వెరీ సారీ. నీ పసుపు కుంకాలు నిలవలేదు. ఈ పిల్లల కోసమైనా నువ్వు నీ గుండెని రాజ్ చేసుకోవాలి. నా దురదృష్టం అండి, ఇది మమ్మల్ని వెక్కిరించింది. అంత మాట అనొద్దు జయ, అంత మాట అనొద్దు. ఆ విధి రాసిన పిచ్చి గీతలను చెరిపివేసి మీ జీవితాలను బంగారుబాటలో నడిపించడానికి ఈ ఆనంద్ ఇంకా బతికున్నాడన్న సంగతి మర్చిపోవద్దు ప్లీజ్. మోహన్ లేని లోటు నేను నీకు తీరుస్తాను. చెరిగిపోయిన కుంకానికి బదులుగా కొత్త కళ్యాణ తిలకాన్ని దిద్దుతాను. మోసిపోయిన ఈ చేతులకు బంగారు గాజులు తొడుగుతాను. నీ సిగిన మల్లెల మందారాలతో అలంకరించి తెగిపోయిన పసుపు తాడుకు బదులుగా కళకళలాడుతున్న కొత్త మాంగళ్యాన్ని కట్టి జీవితాంతం నేను నీకు తోడుగా ఉంటాను. స్నేహితుడి చితిమంటలు ఇంకా చల్లారకముందే అతని భార్యని కోరుకునే సంస్కారహీనుడు అని అనుకోలేదు. కాదనగానే తలవంచుకొని పోవడానికి ఈ కోరిక ఈ రోజు కలిగింది కాదు. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే నేను నిన్ను ప్రేమించాను. కానీ నువ్వు మోహన్ ప్రేమించావు, ముడుముళ్ళు వేయించుకున్నావు. నా ప్రేమను గుండెల్లోనే దాచుకున్నాను. ఇద్దరు పిల్లల తల్లివయ్యావు, ఇంకా అందంగా తయారయ్యావు. నా ప్రేమను గుండెల్లోనే పాతి పెట్టలేదు. మోహన్ కట్టిన తాళి తెగిపోయినాడే, అతనితో నీకున్న బంధం తెగిపోయింది. యా, కొత్త కోరికతో వచ్చాను. కొత్త కొత్త సుఖాలు భోగాలు అనుభవిద్దాం రా. మొదలు
బ్రతికే ఆ బిడ్డకి న్యాయం చేయాలన్న చేసింది న్యాయమే మాటికి న్యాయమే. నా కోరిక తీరింది. దానికి ఆనందించాలి కానీ కన్నీళ్లు పెట్టుకోవడం ఎందుకు? ఇవి బాధతో కలిగిన కన్నీళ్లు కావమ్మా. నా కష్టం ఫలించినందుకు వస్తున్న ఆనంద బాష్పాలు. చూడమ్మా, ఇక నీ జీవితంలో కన్నీళ్లకు కష్టాలకు చోటు ఉండకూడదు. నీలాంటి వాళ్ళ కన్నీళ్లు తుడవటానికే నేను ఈ కాకి డ్రెస్ వేసుకున్నాను. రమ్య, ఇదిగో అమ్మా. ఏంటమ్మా ఇది? ఇది నా జీవిత సర్వస్వం. అందుకే ఎన్ని కష్టాలొచ్చినా దీన్ని నమ్మకుండా భద్రంగా దాచి ఉంచాను. తనెప్పుడూ నా గుండెల్లో ఉండాలని మీ నాన్నగారు నా మెడలో వేశారు. దీన్నిప్పుడు నేను నీ మెడలో వేస్తున్నాను. మీ నాన్నగారికి జరిగిన అన్యాయాన్ని ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది. నీ కర్తవ్య నిర్వహణలో ఇది రక్షణగా ఉంటుంది. అమ్మా, నువ్వు నన్ను ఆడపిల్లలా పెంచలేదు, పులిపిల్లలా పెంచావు. ధైర్య సాహసాలను ఉగ్గుపాలతో నూరిపోసావు. నా తండ్రి మరణానికి నీ కష్టానికి కారకుడే నా దుర్మార్గుడి అంతం చేస్తాను, నీ పగ చల్లారుస్తాను. ఆ నీచుడు రక్తంతో తర్పణం చేసి నా తండ్రి ఆత్మకు శాంతి చేకూరుస్తాను. నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వస్తానమ్మా. పాతిక రూపాయలు 100 రూపాయలు, పాతిక రూపాయలు 100 రూపాయలు, పాతిక రూపాయలు 100 రూపాయలు, పాతిక రూపాయలు 100 రూపాయలు. ఏ కప్పా,
మాటలు చెప్పడానికి రేట్లు మార్చడానికి చీరలు జాకెట్లు కాదు. ఆనాడు తాతయ్య చేశాడు, అతను మైమెప్పిస్తూ ఈనాడు మనవడు చేస్తున్నాడు. లేట్ అయితే నువ్వు తాతయ్య అయిపోతావు. పాతికి వంద, పాతికి వంద. ఆనాడు ఎన్టీఆర్ చేసిన సాహసాన్ని ఈనాడు జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నాడు. ఈ షో మిస్ అయితే జీవితకాలం షో ఏ ఉండదు. బాబు ఇట్రా, పాతికి వంద, పాతికి వంద, పాతికి వంద. ఏంట్రా, పోలీస్ బ్యాండ్ వచ్చింది. పోలీస్ బ్యాండ్ పరిగెత్తరా. నేను పారిపోయి వచ్చింది నీ పోలీసు వ్యాన్ చూసి కాదు, నీ ఒంటి మీద ఉన్న కాకి యూనిఫామ్ చూసి కాదు, ఆ యూనిఫామ్లో ఉన్న ఆడతనాన్ని చూసి, అందాలను చూస్తే నేను ఆగలేను. అది నా వీక్నెస్. మర్యాదగా వెళ్ళిపో. నీలాంటి క్రిమినల్ గాళ్ళని చూస్తే చితగ్గొట్టేదాకా నా చేతులు ఊరుకోవు. అది నా వీక్నెస్. కనబడరుగా, అందాలేగా కనిపిస్తాయి. నా ఏరియాలో బ్లాక్ టికెట్లు అమ్మటానికి నీకెంత ధైర్యురా. తప్పైందమ్మా, నేను చేయను. ఈ రోజు నుంచి నువ్వు బ్లాక్ టికెట్లు అమ్మేవో. అమ్మనమ్మా, నన్ను వదిలి. యు రాస్కల్, అన్ని చెయ్యి, నాకు చెప్పి చెయ్యి, నా వాట నక్కిచ్చి చెయ్యి, లేకపోతే బ్లాక్ అమ్మటానికి ఉండదు. నీ చెయ్యి. ఈ రోజు నుంచి నువ్వేం చేసినా నాకు 50-50, లేకపోతే నీ లైఫ్ కుండదు సేఫ్టీ. హలో సార్, వస్తున్నా. ఇదేం పోలీసులో బాబు, సిన్సియారిటీలో కిరణ్ బేడిని చూశాను, ఫైటింగ్ లో విజయశాంతిని చూశాను, ఈటింగ్ లో ఈవిడికి ఈవిడే సాటి. నువ్వెవడమైతే నాకేంటి? నీతో పాటు చదువుకోవడానికి వచ్చిన ఆడపిల్లల్ని అవమానించే హక్కు నీకెవరిచ్చారా? ఇది చాలా చిన్న కేసు, ఆఫ్టర్ ఆల్ ర్యాగింగ్ అన్ని కాలేజీల్లోనూ ఉంది తెలుసా. ఇది బ్యాంగింగ్ అన్ని పోలీస్ స్టేషన్ లోనే ఉంది. కన్నవాళ్ళు కడుపు కట్టుకుని మిమ్మల్ని కాలేజీ పంపిస్తుంటే ర్యాగింగ్ ఎటర్ ర్యాగింగ్. ఆడదాన్ని పెళ్ళయ్యాక కట్నం తక్కువైందనో ఆడపిల్లని కన్నదనో ఎలాగో కాల్చుకు తింటున్నారు. పెళ్లి కాకుండా కాల్చుకు తినలా. మిమ్మల్ని చూశాక స్టూడెంట్స్ అంతా ర్యాగింగ్ అనే మాట మర్చిపోవాలి. మేడం, మేడం, ఆయన గొప్పంటికి కాబోయాలడు. ఎవడికో ఎప్పుడో కాబోయాలడు, ఆల్రెడీ ప్రభుత్వం కలడు. ఆయన ఎవరో తెలుసా? ఆనందరాజు గారు. ఎవడు ఆనందరాజు? ఆనందరాజు గారు పెద్ద ధర్మదాత, మహాభక్తుడు,
పేదల పాలిట పెన్నిది, కష్టాలు తీర్చే కామదే నువ్వు. దేవుడవుతారో ఆనందరాజు గారు మా పిల్ల పెళ్లికి 50,000 ఇచ్చారు, మా గుడికి గాలిగోపురం కట్టించారు. జాగ్రత్త సార్. డోంట్ వరీ, గుడ్డితనం దేవుడు నాకు వేసిన శిక్ష, ఆ శిక్ష నేను అనుభవించే తీరాలి. అందరూ నించున్నారు సార్. క్షమించండి, మీరందరూ నించున్నారన్న సంగతి నాకు తెలియదు. ప్లీజ్ కూర్చోండి. సాంబయ్య గారు. అయ్యా, గుడి పని పూర్తయిందా? ఒక్క చలువరాతి పని మాత్రం మిగిలి. జై శక్తి. చిత్తమయ్యా. రంగారావు గారు. దండాలయ్యా. ఇంట్లో అంత క్షేమమేనా? క్షేమేనయ్యా. జై శక్తి, జై శక్తి. వస్తానయ్యా. సుబ్బారావు గారు. నమస్కారం బాబు. అబ్బాయి చదువు ఎంతవరకు వచ్చింది? డాక్టర్ పూర్తయింది, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం బాబు. బెంగపడకండి, మన హాస్పిటల్లోనే మీ అబ్బాయికి ఉద్యోగం వేయిస్తాను. చాలు బాబు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఇదేంటయ్యా, దేవుడికి తప్ప ఎవరి కాళ్ళకు దండం పెట్టకూడదు. జై శక్తి. వెళ్ళి రండి. నమస్కారం. శ్రీ శక్తి. మీ ఆశీస్సులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ మా మహిళా మండలి రాష్ట్రంలోనే గొప్ప పేరు తెచ్చుకుంది. అంతా శ్రీశక్తి అయ్యా, మీరు చేసే సత్కార్యాలకి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. జై శక్తి. చాలా థ్యాంక్స్ అండి, వస్తామండి. శ్రీశక్తి. అన్నా. అందుకే తొందరగా పోయాడు. ఇది అందరికీ ఒక గుణపాఠం కావాలి. అతని కుటుంబానికి నా సానుభూతితో పాటు 500,000 సూట్ కేసు పంపించండి. జై శక్తి. ఇది సిటీ మొత్తం బ్లాక్ మార్కెట్లో వచ్చిన అమౌంట్ 15,00,000. అది టోటల్ హౌస్ నుంచి నెల వచ్చిన ఇన్కమ్ 28,00,000. అది గోల్డ్ స్మగుల్ మార్కెట్లో వచ్చిన అమౌంట్ 60,00,000. అన్నయ్య, నా తమ్ముడిని అతని స్నేహితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారన్నయ్య. పోలీసులు అరెస్ట్ చేశారా? వాడే మర్డర్ చేశాడా, మానభంగం చేశాడా? కాలేజీలో ర్యాగింగ్ చేశాడు. యూస్లెస్ ఫెలో. రేప్ చేయకుండా ఆఫ్టర్ ఆల్ ర్యాగింగ్ చేశాడా? అవును. ఎవరో కొత్తగా వచ్చిన లేడీ సర్కిల్, నీ పేరు చెప్పినా నా తమ్ముడు వదలలేదు. కొత్తగా వచ్చిన ప్రతి పోలీస్ ఆఫీసరు వాళ్ళ పవర్ చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. చెల్లమ్మా, నేను నీకు న్యాయం చేస్తాను, వెళ్ళిరా. అలాగే అన్నయ్య. రేపు పొద్దున 10 గంటలకి ఆ సర్కిల్తో మీటింగ్ ఏర్పాటు చేయి. జై శక్తి. అందరికీ ముహూర్తం వీడి పెడుతున్నా. వీడికి ముహూర్తం ఆ దేవుడే పెడతాడు. నో నో మిస్టర్ ఆనందరాజ్, 6 కోట్లు నష్టం వచ్చింది నాకు. ఐ కెనాట్ కీప్ క్వైట్. కూల్ డౌన్ మిస్టర్ జాన్. నీకు జరిగిన నష్టాన్ని నెక్స్ట్ డీల్లో భర్తీ చేస్తాను. నువ్వు ఎప్పుడో చేస్తానంటే మాకు ఎలా కుదురుతుంది? మన కాంట్రాక్ట్ ప్రకారం నువ్వు ఎలాగైనా ఆర్డీఎక్స్ సప్లై చేయాల్సిందే, లేదా నీ వ్యవహారం తెలుస్తాను. ఐ వాంట్ ఇమిడియట్ యాక్షన్ ఆనందరాజ్. కమాన్, టెల్ మీ. ఆడవాసన. ఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్ రమ్యనా? రామ్మా రా, కుర్చీ వేయండి రా. నాకెదురు తిరిగాడు శవంగా మారి. ఎదురు తిరిగిన వాణ్ణి బ్రతకనివ్వను, కావలసిన వాళ్లకు కీడు చెయ్యను. నువ్వు కూర్చోమ్మా.
Any information? ఆ కొత్తగా వచ్చిన ఏసి ఆయనో తను అరెస్ట్ చేసిన స్మగ్లర్ మస్తాను నువ్వు రిలీజ్ చేశావని నీకు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. Am I right? ఈ విషయం మీకు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? నా కంటికి చూపు లేకపోయినా నా బ్రెయిన్ కి ఊపిక్కువ. I can see the whole world with my third eye. Chai. అందరూ నూనెలో ఫ్రై చేస్తే వీడు నీళ్లలోనే ఫ్రై చేస్తున్నాడు. కానీ ఏదో ఒక రోజు వీడి లైఫే డ్రై అయిపోతుంది. 300 ఇస్తాను పోయి. 300? ఇదేం బోరింగ్ వాటర్ అనుకున్నావా? మంజీరా వాటర్ ఇష్టమైతే తీసుకో, లేకపోతే పని చూసుకో. తప్పుతుందా? సరే 350 ఇస్తాను. అరే ఇదేమైనా కూరగాయల బేరం అనుకున్నావా? ఇందిరానగర్ లో 1000 మంది ఆగే వాటర్. గక్కడ ట్రిప్ ఏమైనా గవర్నమెంట్ లాగ్ జీతం ఇస్తే నీ ట్రిప్ కోసం గా ట్రిప్ తెచ్చి గీడబోస్తున్నా. త్వరగా కాల్ చేసుకో, లేదంటే ఎవరైనా చూస్తే నేను కాలైపోతా. పసిపిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ వరకు చుక్క నీళ్ళ కోసం అక్కడ పడిగాపులు కాస్తుంటే డబ్బు కక్కుర్చి పడి ఆ నీటిని బజార్లో అమ్ముతున్నావురా? ఎంత ధైర్యంగా నీకు! ఏ ముసలి దాని ఆపు నీళ్ళు ఏమన్నావురా? ముసలి ముసలి. ఆ సరే పెద్దమ్మా, అదే తప్పు చేశాడు, తన్ని తెరవేసే బాగానుంది. ఆ వాటర్ ట్యాంక్ లో కాళ్ళకి ఎలా చేరుతుందంట? అరే పెద్దమ్మ వాటర్ ట్యాంకర్ నడుపుకొస్తుందే, ఆశ్చర్యంగా ఉందే. ఇందులో ఆశ్చర్యమే ఉంది. ఆనాడు వాలంటీనా అనే రష్యా వనిత రాకెట్ నే నడిపింది. విజయలక్ష్మి పండిట్ ఐక్యరాజ్య సభలనే ఏలింది. మన ఇందిరాగాంధీ ఇండియానే పరిపాలించింది. మన మహిళలు ఇంత గొప్ప గొప్ప పనులు చేస్తే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అంతెందుకు? ఒక్క విషయం, నాడు ఎన్నికలు వచ్చాయంటే చాలు, నాయకులంతా వచ్చి అమ్మ తల్లి అక్క చెల్లి మీ ఓటు మాకివ్వండి, లేదు లేదు మాకివ్వండి మాకివ్వండి అని అడుగుతారు. మనకేదో మంచి జరుగుతుందని ఆశతో పసిపిల్లలకు పాలు ఇవ్వకుండా, కట్టుకున్న వాడికి తిండి పెట్టకుండా, ఎండనక వాననక బాధ్యతగా లైన్లో నిలబడి మరీ ఓటేస్తాం. కానీ గెలిచిన నాయకులంతా ఓటేసిన మన మహిళలను మరిచి మన ఆశల్ని నిరాశలు చేస్తున్నారు. మన మహిళలు అడిగిన 33% గురించి ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోవడం లేదు. ఓట్లేయడమేనా తప్ప? మన తప్ప? తప్పే. ఏంటి బాబు మీరు అనేది? అవునమ్మా, ఓట్లేసి గెలిపించడం కాదు మీరు చేసిన తప్పు. ప్రతి విషయంలో మగవాడితో సమాన మహిళ అనే నేటి సమాజంలో 33% అడగడమే తప్పు. అడగండి సగం, గెలవండి జగం. దట్స్ గుడ్. ఏమైంది అబ్బే? ఏం లేదు. అవును, ఏంటి ఇంత ఆలస్యం? ఏమిటమ్మా ఇది? ఎక్కడికొచ్చినా ఎప్పుడు చూసినా డ్యూటీ డ్యూటీ డ్యూటీ. గుడ్ మార్నింగ్ సార్. రమ్యనా? అవును సార్, మా అమ్మతో షాపింగ్ వచ్చాను, ఉండండి మా అమ్మని పరిచయం చేస్తాను. ఇప్పుడు వద్దు, తర్వాత కలుద్దాం. ఎవరం మాత్రం? ఆనందరాజు గారిని గొప్ప దైవభక్తుడు, పెద్ద కోటీశ్వరుడమ్మా, అనాథులకు ఆపద్ బాంధవుడు, పేదలను కష్టాల్లో ఆదుకునేవాడు. నాకు కలియుగ దైవం. ఓ ప్లేట్ ఇడ్లీ బట్రా, ఒక ప్లేట్ పూరి, రెండు దోశ చెప్పు. రెండు దోశ? ఏంటి దోశ అయ్యా? దోశ అడిగితే దోశ. ఏమి నొచ్చుకోకాయ బాబు, కొంచెం అచ్చు తప్పు వచ్చింది అంతే. ఆ రెండు దోశ. ఏం జరిగిందిరా? రే బామ్మర్ది, ఏం జరిగిందో చెప్పరా. రే బామ్మర్ది, నీకు దండం పెడతాను, ఏం జరిగిందో చెప్పరా బాబు. చెప్పరా బాబు, దండం పెడతాను. ఏం జరిగిందో చెప్పరా బాబు. రే ఏం జరిగిందో చెప్పరా. నీకు లాటరీలో 10 లక్షలు వచ్చి రే బావా. బావా బావా, అమ్మయ్యా బతికే ఉన్నావా?
సన్నాసి అధమని సన్నాసి అధమ ఇంత సంతోషకరమైన వార్తనే ఏడుస్తూ చెప్తారా? ఎలా చెప్పాలి? సంతోషంగా చెప్పాలి, ఆనందంగా చెప్పాలి. ఎలా చెప్పాలి? సంతోషంగా చెప్పాలి, ఆనందంగా చెప్పాలి. అర్థమైనా? అర్థం. 10 lakhs. హాయ్ పద్మ ఆంటీ, బాగున్నావా? మీరంటే చాలా రోజుల తర్వాత. రోజు రావడానికి ఏమైనా గుడా? అవును, కొత్త సరుకు ఏమైనా దిగిందా? పాత సరుకు మా దగ్గర పచ్చాని కూడా దొరకదు, అంతా ఫ్రెషే. హైదరాబాద్ హల్వా, కలకత్తా రసగుల్లా, కాకినాడ కాజాల్ లాంటి అమ్మాయిలు, ఏది కావాలో తీసుకో. నువ్వే రాకూడదు? నన్నేం ట్రై చేస్తావు? నీ ఈడు జోడు వాళ్ళతో ఎంజాయ్ చేసుకో. అయితే మిఠాయి కొట్టిన పిలు. ఇవన్నీ ఫ్యామిలీ స్వీట్స్ లా ఉన్నాయి, అందుకే రేటు కొంచెం ఘాటుగా ఉంటుంది. ఎంతైనా పర్లేదు. అంతా ఆయన చెప్పారు. అవునా? అంతా పెద్ద అయిందయ్యా. ఆ ఎమ్మెల్యే ఏకలింగం గారు చలవా? అవును. కూల్ డ్రింకా కాఫీయా ఏం తీసుకుంటారు? ఒరే, మన సర్కిల్ గారికి తాంబూలం తీసుకురండి. తీసుకోండి. వస్తా. హాయ్ హాయ్. ఈ పిల్ల మన గల్లీలో ఉంటే ఢిల్లీ వరకు లైనే లైను. రండి రండి. ఒరే, పెద్ద మేడం గారు వచ్చారు, పెద్ద తాంబూలం పట్టుకురండి రా. ఎందరో ఆడవాళ్ళు కష్టపడి పాచి పని నుండి పాకి పని వరకు, కూలి పని నుండి కూరగాయలు అమ్మే వరకు ఎంతో కష్టపడి పనిచేసి పరువుగా బతుకుతున్నారు. ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఆడది ప్రాణం కంటే శీలం ప్రధానంగా జీవిస్తుంది. ఆ గౌరవాన్ని మీలాంటి వాళ్ళు మంట కలుపుతున్నారు. కానిస్టేబుల్స్, నేను అక్కడ కొంప మునిగి ఏడుస్తుంటే ఇక్కడ అమ్మాయితో కొలుకుతున్నారా? నీకు కూడా సరదాగా ఉందా? చాలండి మీ వేళకోళం. నా మేనరికాన్ని కాదని మీతో కన్నరికం చేయించుకున్నాను. అప్పటి నుంచి నేను మిమ్మల్నే నమ్ముకున్నాను. నేను మాత్రం నీకేం తక్కువ చేశానే? పాడుకుండా లాంటి వ్యాపారం పెట్టించాగా నీ చేత. సరేగానే, అసలు ఇప్పుడు ఏం జరిగింది పద్మ? కంపెనీలో రైడ్ అయింది. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా వాయించేసి బేరాన్ని పనికి రాకుండా చేసిందా ఏసీపీ. అట్నా నువ్వు ఈ ఎమ్మెల్యే ఏకలింగం తాలూకని చెప్పావా? ఈ ఏకలా తీసేసింది. తీసేసిందా?
ఏంది నన్ను దాని అందు తేల్చేస్తాను. ఏంది నువ్వు తేల్చేది? అది చిలక కాదు శివంకి. ఇదిగా నామినేషన్ వేసి ఓట్ల బెగ్గింగ్ దగ్గర నుంచి బ్యాలెట్ పేపర్ రిగ్గింగ్ వరకు చక్రం తిప్పి అడ్డదారిలో అండాలు పెక్కినవాడిని ఆఫ్రాలో ఆడేసి నాకు ఒక లెక్క. ఎక్కినంత తేలి కాదు, అది నీ వల్ల కాదు గాని ఆ ఆనందరాజు గారి దగ్గరికి వెళ్ళొస్తాను. ఈ చిన్నదానికి ఆయన దాకా ఎందుకు చెప్పు? ఈ నియోజకవర్గానికే నిప్పులు అంటే నేను లేను. ఆ ఆడ ఏసీపి అంతు చూస్తా, దాన్ని సస్పెండ్ చేపిస్తా, దాన్ని ఉద్యోగంలోంచి పీకి పారేస్తా. నీ కంపెనీకి వచ్చిన డోకా ఏమి లేదు పద్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఈ మీటింగ్ సంగతి మళ్ళీ వచ్చి చూసుకుంటా, చించేస్తా, చెండాడతా. ఓయ్ కమిషనర్, ఓ ఎమ్మెల్యే గారా, నమస్కారం, రండి. ఈ మర్యాదలకు ఏంగానే ఎక్కడ ఎక్కడ అయ్యేదయ్యా? నడి రోడ్డు మీద మడ్డలు చేస్తున్న వాళ్ళు వదిలేస్తుండారు, పట్ట పగలు 10 మంది మధ్య మానభంగాలు చేస్తున్న వాళ్ళు వదిలేస్తున్నారు, పబ్లిక్ గా బ్యాంకులు దోసుకున్న వాళ్ళని వదిలేస్తున్నారు, అమ్మాయిల చేత పచ్చిగా వ్యభిచారం చేయిస్తూ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళని వదిలేస్తున్నారు. అట్లాంటిది ప్రజా వర్కర్స్ ని, సోషల్ వర్కర్స్ ని, ప్రజా సేవకుల్ని వాళ్ళపై అరెస్ట్ చేస్తారా? ఏందయ్యా ఇది? అసలు ఇదేనా మీరు చేస్తున్న పోలీస్ డ్యూటీ? అడుగుతున్నాను, మీరేం మాట్లాడుతున్నా నాకేం అర్థం కావట్లేదు. అసలు ఎవరు ఎవరు అరెస్ట్ చేశారు? ఎవరయ్యా? కొత్తగా వచ్చిందంటగా ఆడ ఏసీపీ. ఏసీపీ ఛాన్సియా, షీఈస్ వెరీ గుడ్ సిన్సియర్ ఆఫీసర్ అండి. ఆ వెరీ గుడ్ సిన్సియర్ ఆఫీసర్ నే నా ముందలకు వచ్చి సమాధానం చెప్పమను. నమ్మనిట బిలు. ఎస్ సార్. ఏసీపీ ఛాన్సియా బిలు. ఓకే సార్. ఈ కొత్త వాళ్ళందరూ ఇంతే నెత్తి మీదకు టోపీ రాగానే ఓ దేశానికి రాజ్యం అయిపోయాం అనుకుంటారు. ఏంది అసలు ఎవరు ఏ తాలూకు మనిషి అని తెలుసుకుంటారు సార్? గుడ్ మార్నింగ్ సార్. ఆ నీకు గుడ్ మార్నింగ్ లే, మాకే బ్యాడ్ మార్నింగ్ లే. ఇక్కడ వాట్ హ్యాపెండ్ సార్? ఓయ్ ఆడ ఏసీపీ ఎమ్మెల్యే ఏకరంగా నేడు మాట్లాడుతుంటే లెక్క చదవలేదు నీకు? తిరిగిట నాతో మాట్లాడు. ఏది నువ్వు చేసిన పనే? ప్రజాసౌకరాలు పద్మగారింటికి వెళ్ళి నానా రమసా చేసి ఆమె పరువు బజారు పడేస్తావా? ఒక పతివ్రతని 10 మంది ముందు తలదించుకునేట్టు చేస్తా? ఎవరుకుంటారు నువ్వు? ఓయ్ ఇంకా దొంగతనం కమిషనర్, సస్పెండ్ చేసి అవతల మరి. వాట్ హ్యాపెండ్? వాట్ ఇస్ దిస్ ఛాన్సీ? అది కాదు సార్. మీ మీటింగ్ వినడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. వెంటనే దీన్ని సస్పెండ్ చేసి మరి వేయ. సస్పెండ్ సస్పెండ్ సస్పెండ్. నాకు కావచ్చింది అది. పెద్దవాడితో మనకెందుకమ్మా? సారీ చెప్పేయి, చెప్పేయి, సారీ చెప్పేయమ్మా. సార్ ఇది ఇది తప్పు చేసేటప్పుడేమో ఓ రెచ్చిపోయి చేసేయటం, అదేమైనా అడిగితే చాడుకు పిలిచి కాళ్ళు పట్టుకోవటం. తొందరగా పదా, నాకు అవతల మీటింగ్ టైం అయిపోతుంది. తొందరగా రా, మీటింగ్ మీటింగ్ టైం అయిపోతుంది నాకు. రా తొందరగా రా. ఏందో చెప్పు, నాకు టైం లేదు, అవతల పార్టీ మీటింగ్ ఉంది నాకు. నన్ను కొట్టవేంటి? అమ్మా నాకు మీటింగ్ టైం అవుతుంది. చూడు ఎమ్మెల్యే, కమిషనర్ కి మరోసారి నా మీద కంప్లైంట్ ఇస్తే నాకు 4 రోజులు సస్పెండే, కానీ 5వ రోజు పగులుతుంది నీ బ్యాండ్. ఇప్పటికి ట్రీట్మెంట్ అంతా అయిపోయి ఉంటుంది, ఏ పర్లేదు, నేను చూసుకుంటా. ఏమి సిన్సియార్టి, నాలాంటి పెద్దలంటే ఎంత గౌరవం, అసలు ఎంత మంచి ఆఫీసరు, అసలు పవర్ అంటే అది. ఇదిగోనయ్యా కమిషనరు, ఇట్లాంటి సిన్సియర్ ఆఫీసర్ ఒక్కరుంటే చాలు మన రాష్ట్రానికే, కాదు కాదు మొత్తం మన దేశానికే కారణం అయ్యా. ఎమ్మెల్యే గారు మీరు కూర్చోండి. కాదులే, నాకు అవతల మీటింగ్ టైం అయిపోతుంది, నేను వస్తాను. అలాగే ఈ రాజకీయ నాయకులు క్షణానికి మారిపోతుంటారు. ఒక్క దెబ్బకి నక్షత్రాలు కనిపించినాయి. అమ్మో ఇది ఆడదు కాదురా నాయన. అమ్మో మళ్ళీ ఇంకో ఆడ పోలీసా? నీ గుడ్డు వద్దు, మార్నింగ్ వద్దు, నన్ను వదిలే తల్లి, నేను పోతాను. ఏమి కాలే తల్లి, అంత బ్రహ్మాండంగా ఉంది, నాకు అవతల అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను పోవాలా. ఏంటి సానుభూత మేడం, నీకు యూనిఫామ్ ఇచ్చింది ఇలాంటి క్రిమినల్స్ కి సానుభూతి చూపించడానికి కాదు, డ్యూటీ చేయడానికి. బీ కేర్ఫుల్.
నమస్కారం అండి ఆనందరాజు గారా. ఏకలింగం గారా, కూర్చోండి. ఏంది ఈ సేవ ఇంకా మీ దాకా రాలా? ఊరు ఊరంతా మారు మోగిపోతా వాళ్ళ. ఈ ఎమ్మెల్యే ఏకలింగం అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా గడగడగడగడగడ ఆడిపోతా ఉంటా. నిన్న కాక మొన్న డిపార్ట్మెంట్ లో అడుగు పెట్టిన పిల్లి బిచ్చిని గుంటవే ఎనక ముందు చూసుకోకుండా నా మనుషుల మీదకి వస్తావా? ఎన్నది చెమ్మడాలు తీసేస్తాను ఎవరుకుంటున్నావా అని మీటింగ్ లో మైక్ లేకుండా మాట్లాడినట్టు గత 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 గతమని నాలుగు మాటలు దులిపే దలికే మొత్తం పోలీస్ డిపార్ట్మెంటే గట 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 వణికిపోయిళ్ళ. సమాధానం చెప్పలేక కాకి సొక్కలు చెమటలతో తడిసిపోయిళ్ళ. ఎంతనే దాన్ని సస్పెండ్ చేయకపోతే కమిషనర్ ఆఫీస్ ముందలే ఆమరణ నిరాహారం తీర్చి చేస్తానే ఎవరుకుంటున్నారు? అదే తలికే ఆ పిల్ల ఐఏసీపీ భయంతో గత 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 వణికిపోయా గదిలోకి పిలిచి కాళ్ళు పట్టుకున్నా. ఈ ఎమ్మెల్యే ఏకలింగంతో ఎవరు అంటే మాట్లాడమ్మాక. నమస్కారం అయ్యా. పద్మగారు రండి కూర్చోండి. ఏం పద్మ సోది, ఒట్టి కొట్టికి అరుపులెక్కువ అని ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకున్నారో, గదిలో ఎవరు ఎవరితో కన్నులు తిన్నారో గల్లీ గల్లీకి కదల కదలగా చెప్పుకుంటున్నారులే. అట్టా చెప్పుకుంటున్నారు. నాకు మీటింగ్ టైం అయింది, నేను వస్తాను. అయ్యా ఆనందరాజు గారు, ఆ పోలీస్ దయ్యం నుంచి మీరే మమ్మల్ని కాపాడాలి. ఆ ఏసీపీ సంగతి చూసుకుంటా. థ్యాంక్స్ మిస్టర్ ఆనందరాజ్. ఈ ఇల్లు ఎవరిదో తెలుసన్నమాట? తెలుసు. ఈ ఇల్లు ఎవరిదో తెలుసు, ఈ ఇంటి యజమాని బలం ఏమిటో తెలుసు, బలగం కూడా తెలుసు, అన్నీ తెలుసు. వెరీ గుడ్. ఏమిటి ఇలా వచ్చారు? ఒక నేరస్తుని పట్టుకోవడానికి వచ్చాను. ఓ, పట్టపగలు నడి రోడ్డులో హత్య చేసి పారిపోయిన హంతకుడి గురించి వచ్చారా? వాడిని నేను మీకు పట్టిస్తాను, మీకు సహకరిస్తాను. నేనొచ్చింది వీడి కోసం కాదు. అదేంటి, మీరొచ్చింది చంపినవాడి కోసమే కదా? కాదు, చచ్చినవాడి కోసం. చచ్చిన వాళ్ళగా బాగా యాక్ట్ చేశావు. సినిమాలో ట్రై చేయించా పనికొస్తా, బట్ ఇంకోసారి పోలీసుని ఏమార్చే ప్రయత్నం చేశావో డొక్క చించేస్తా. వెళ్ళండి. అప్పుడే దీపావళి హడావిడా, మొన్నేగా దీపావళి వెళ్ళింది. అది సుధీర్, అది సరేగానమ్మా. మాదాపూర్లో హైటెక్ సిటీ ఎదురుగా 3,000 గజాల స్థలం మీకోసం రెడీగా ఉంది. పంజగుట్ట శ్మశానంలో నీకోసం 6 అడుగుల స్థలం రెడీ చేసి పెట్టాను. ఎందుకంటే నువ్వు చేసిన నేరాలకి నీకు ఉరిశిక్ష పడుతుంది కనుక. ఏంటమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు, మిస్టర్ ఆనంద్ రాజ్, అండర్ వరల్డ్ డాన్. అండర్ వరల్డ్ డాన్? నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఆధారాలు సంపాదించిన నాడు నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తా. నువ్వు గుండె నొప్పని పడిపోకుండా డాక్టర్ని వెంట పెట్టుకుని వస్తా. బెయిల్ మీద వెంటనే బయటికి రాకుండా
అన్ని ఏర్పాట్లతో వస్తా. సిద్ధంగా ఉండు. ఇదో కరోడలా ఉంది, దీని కొమ్ములు విరవాలంటే మా తమ్ముడు రావలసిందే. పాట బాగుందా? పాప బాగుందిరా. పాప సూపర్ రా. కాదురా, పాట సూపర్ రా. పాపండ్రా, పాప లేకుండా పాటకేం మజారా? ఏంటన్నా ఇది? చంపేశా వీళ్ళందరినీ చంపేశా. మన పార్టీ వాడి గెలుపు కోసం రిగ్గింగ్ చేయడానికి వీడి చేతికి డబ్బులిస్తే వాడి పర్సనల్ అకౌంట్లో బ్యాంకింగ్ చేశాడు. అందుకే వాడి ఆత్మను యముడి అకౌంట్లో బ్యాంకింగ్ చేశాడు. పాపం చచ్చాడు. వీడి వల్ల నాకు ఒక ఎమ్మెల్యే సీట్ నష్టం. లోతల్ హౌస్కి అమ్మాయిలు నమ్మరా అంటే ఈ భారత భూమి మీద పుట్టిన సెంటిమెంట్తో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పాపం చచ్చాడు. అందుకు వీడి వల్ల
నాకు 25 లక్షలు నష్టం. ఆకలిస్తే మనిషికి కావాల్సింది అన్నం, కుక్కకు కావాల్సింది బిస్కెట్లు, కానీ వీడి బిస్కెట్లు తినేశాడు. అన్నా, ఆఫ్టర్ ఆల్ బిస్కెట్ కోసం ప్రాణం తీసేశావా? వీడు తిన్నది మామూలు బిస్కెట్లు కాదురా, బంగారం బిస్కెట్లు. అందుకే పరలోకం పోయాడు. వీడి వల్ల నాకు నష్టం 40 లక్షలు. గవర్నమెంట్ ఏంటి? నిన్న అన్న పిలుస్తున్నాడు. అన్న పిలుస్తున్నాడంటే మళ్ళీ నా గన్నుకి పని తగిలట్లే. ఏంటి బ్యాండ్ మేళాలు? నా బామ్మరదే. వాడు ఇలా వస్తున్నాడంటే ఏదో శుభవార్త ఇస్తున్నాడు అనమాట. రా ఏంట్రా ఇది? మీ అమ్మ అమ్మ మీ అమ్మ అమ్మ మీ అమ్మ అమ్మ మీ అమ్మ అదే మా అమ్మ చెప్పరా. మీ అమ్మ చచ్చిపోయింది. యాదవాణి, మా అమ్మ చచ్చిపోతే, కన్న తల్లి చచ్చిపోతే భాజభజంతులతో ఊరేగింపుగా వచ్చి నవ్వుతూ చెప్తారు నువ్వు? బట్లర్ వేదవ, జీవితంలో ఇంకా నీ ముఖం నాకు చూపెట్టుకో. వెళ్ళగా అమ్మా అమ్మ చచ్చిందని ఆనందంగా చెప్తారా? రేపుడా రమ్య, వెల్కమ్. నా ముద్దుల తమ్ముడు హేమంత్. Meet my brother. Nice to meet you. Ramya, బంగారం కడిగిన ముత్యం, కోహినూరు వజ్రం. కానీ ఆ ఏసీపీ ఉందే, అదొక పిడుగు, అదొక మెరుపు, అదొక ఉరుము, చిచ్చిచి, అదొక పెద్ద బురద గుంట. ఆ ఏసీపీ నాతో మీకున్న రిలేషన్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఒక ఫైల్ తయారు చేసింది. అది రేపు కమిషనర్ కి ఇస్తుందట. అది ఇచ్చే లోపల మనం ఆ ఏసీపీని ఒక పోలీస్ ఆఫీసర్ ని చంపడం అంత తేలిక కాదు. ఇది ఆ ఏసీపీ ఛాన్సీ. రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. ఏసీపీ ఛాన్సీ ఇప్పుడే బయలుదేరింది. హలో షాన్వాజీ, ఏసీపీ ఝాన్సీ ఇప్పుడే క్రాస్ చేశారు. ఓకే, నన్ను అవినీతి పరురాలుగా నిరూపించడానికి ఏసీపీ గారు తయారు చేసిన ఫైల్ సార్. నో సార్, డ్యూటీకి ద్రోహం, అవినీతికి న్యాయం చేసి అండర్వర్ల్డ్ తో చేతులు కలిపి మన డిపార్ట్మెంట్ పరువునే బజారు పాలు చేసింది సార్. సార్, తను చేసిన నేరాన్ని ఇతరులపై మోపడానికి చాలా టాలెంట్ కావాలి. అది మన ఏసీపీ గారి దగ్గర చాలా ఉంది. అన్ని సాక్ష్యాధారాలతో, నేరస్తులతో మీకున్న కనెక్షన్ గురించి వివరాలు సేకరించి నీ గురించి బాగా ఆలోచించి బాధ్యత గల ఆఫీసర్ గా తన కర్తవ్యం నిరూపించింది. అలాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ పై కంప్లైంట్ ఇవ్వటం వాట్ ఏ షేమ్. డూ యు నో దిస్ ఈస్ యువర్ ఫైల్ సార్. నో మోర్ ఎక్స్ప్లనేషన్స్, ఐ యామ్ సస్పెండింగ్ యు. ప్లీజ్ ఫేస్ ది ఎంక్వైరీ. ఎలా ఉంది నా దెబ్బ?
కనిపించిన మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన ఆ నాలుగో సింహమే ఈ సిఐ రమ్య. అవినీతికెప్పుడూ అపజయం లేదు. రీనో అవినీతి పట్టుచీర కట్టుకున్న వెలయాలు ఎగిసెగిసి పడుతుంది. నీతి పసుపు కొమ్ము కట్టుకున్న ఇల్లాలు అణిగిమణిగి ఉంటుంది. నీతికి నైతిక బలం ఎక్కువ, ఓడినట్లున్నా గెలుస్తుంది. అవినీతికి ఆర్పాటం ఎక్కువ, హడావిడి చేస్తుంది. కానీ గెలవదు, గెలవలేదు. మైండ్ ఇట్. ఆఫీసర్ గారు రండి. డ్యూటీ చేసి చాలా అలసిపోయినట్టున్నారు, భోంచేద్దరు గారిని కూర్చోండి కూర్చోండి. నా చేతి గోరుముద్దలు తినాలని చిన్నప్పటి నుంచి నువ్వు నాతో గొడవ పడేదానివి. అందుకే పసిపాప నుండి పై ఆఫీసర్ అయ్యేదాకా నా చేతులతో నేను నీకు తినిపించాను. ఈవేళ చాలా గొప్ప డ్యూటీ చేసి వచ్చావు కదా, అందుకే మళ్ళీ నా స్వహస్తాలతో నీకు తినిపించాలని నా కోరిక. కమా తిను. ఈ నోట్ల కోసమే కదా నువ్వు గడ్డి తినింది, ఈ నోట్ల మీద ఆశతోనే కదా సస్పెండ్ అయింది. పచ్చ నోట్లంటే నీకు ప్రమాణం కదమ్మా, తిను. కమా తిను. నో నో, నన్ను అలా పిలవద్దు. ఐ కాంట్ బేర్ ఇట్. నిజంగా నేను నీకు తండ్రిని అయ్యి ఉంటే నువ్వు నీతిగానే ఉండేదాని. నువ్వు ఎవరికి ఒప్పుట్టినానివి కాబట్టే ఇలాంటి నీతి మాలిన పనిచేశావు. నిజంగా నువ్వు నా కూతురు వేయి ఉంటే, నా రక్తం నీలో ప్రవహిస్తూ ఉంటే ఒక్క తూటాకి ఇద్దరు శత్రువుల్ని చంపేదానివి. నీలో ప్రవహించేది నా రక్తం కాదు, అందుకే శత్రువులతో చేతులు కలిపావు. అసలు అసలు ఈ చేతులతో నిన్ను పిచ్చినందుకు ఈ చేతులు దీనికంతటికి కారణమైన వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబెట్టి నేను నిర్దోషణ నిరూపించుకుంటాను. మళ్ళీ మీ చేత జాన్సీ నా కూతురు అని గర్వంగా చెప్పుకునేలా చేస్తాను. అంతవరకు నేను మిమ్మల్ని డాడీ అని పిలవను. రమ్యా, రమ్యా, రమ్యా. ఏంటమ్మా? ఏంటమ్మా ఇది చూడు, అదృష్టం కొద్దీ పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినందుకు ఆనందపడాలే కాని డబ్బు కమ్ముడుపోయిందట. ఎవరి అమ్మాయి? జాన్సీ అని మా పై ఆఫీసర్. పై ఆఫీసరా? అమ్మో, తప్పుడు పాఠాలన్నీ నీకు నేర్పలేదు కదా. నాకు పాఠాలు నేర్పడం ఆవిడ వల్లే అవుతుందమ్మా. ఆవిడికన్నా నాలుగు ఆకులు ఎక్కువ చదివిందాన్ని. నా పాఠాలు ఆవిడకి నేర్పాలని, బాగు చేయాలని ట్రై చేశాను, వినలేదు, మారలేదు. అందుకే ఆవిడ చేసిన అరాచకాలను పై ఆఫీసర్ల నోటీసుకు తీసుకెళ్లి సస్పెండ్ చేయించాను. సస్పెండ్ కాదు, ఉరి తీయించాలి. ఇలాంటి చీడపురుగుల వల్ల నీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ కూడా చెడ్డ పేరు వస్తుంది. ఆడపిల్ల ఉద్యోగమైనా సంసారమైనా సాటివారు మెచ్చుకునే విధంగా, కన్నవాళ్ళు గర్వపడే విధంగా ఉండాలి. చచా, దీనికన్నా దౌర్భాగ్యులెవరో. నాకు డ్యూటీకి టైం అయింది, వెళ్ళిరామ్మా. నీతి నిజాయితీలే ఊపిరిగా పెట్టుకున్న మీ నాన్నగారి పేరు నువ్వు నిలబెడుతున్నావు కదా, నాకదే సంతోషం. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ విషయం నేను మర్చిపోను. వస్తానమ్మా. మాజీ ఏసీపీ ఝాన్సీ గారు అనండి, ఎందుకంటే ఆమె హోదాను తగ్గిస్తే మేడం గారు బాధపడతారు. ఏది అనండి? మాజీ ఏసీపీ ఝాన్సీ గారు, మాజీ ఏసీపీ ఝాన్సీ గారు, ప్లీజ్ రండి మేడం, ప్లీజ్. వన్ మినిట్ తక్షణ్, ప్లీజ్ వెల్కమ్ మేడం. మీ చల్లని చేతులతో ఈ పుణ్యస్థలాన్ని ప్రారంభించండి మేడం. సుధీర్, నీట్లో ఉంటేనే ముసలికి బలం, ఒంటిపై కాకి యూనిఫామ్ ఉంటేనే పోలీసుకు బలం. నీ దగ్గర ఏమీ లేవు, నన్ను ఏమీ చేయలేవు.
నీలాంటి లోఫర్గాళ్లకు బుద్ధి చెప్పడానికి ఒంటి మీద కాకి చొక్క, నెత్తి మీద మూడు సింహాల టోపీ అక్కర్లేదురా. ఈ ఒక్క చెయ్యే చాలు. ఎవరో కొట్టుకుంటున్నారట, మేమెళ్ళి పట్టుకోవాలట. పోలీసు వాళ్ళంటే వేళాకోళంగా ఉంది. ఏంటి గోరు, ఎలా జరిగింది, ఎవరు చేశారు? ఫస్ట్ ఎయిడ్ తర్వాత చెయ్యి. ముందు వీడి మీద ఎఫ్ఐఆర్ రాయి. ఓ, మాజీ ఎస్సిపి గారు, వెల్కమ్ వెల్కమ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? పబ్లిక్ ప్లేస్ లో ప్రైవేట్ స్కూల్ పక్కన 10 మందికి బ్రౌన్ షుగర్, కొకైన్, చెరస్ లాంటి మత్తు పదార్థాలు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి రాస్కల్స్ బయట సేఫ్ గా ఉండకుండా సెల్లో ఉంచాలని తన్నుకుంటూ తీసుకొచ్చాను. టేక్ యాక్షన్. తీసుకోవాల్సిందే, యాక్షన్ తప్పకుండా తీసుకోవాల్సిందే. కానీ కోర్టులో సాక్ష్యం లాంటిది ఏదో అడుగుతారే. సాక్షిగా నేనుంటాను. సారీ మేడం, నేరస్తుల సాక్ష్యానికి పనికిరారు. సార్, ఇంతసేపు మీ టైం వేస్ట్ చేసేందుకు సారీ సార్, రియల్లీ సారీ. మీరు వెళ్ళండి. సాటి పోలీస్ ఆఫీసర్ తీసుకొచ్చిన కేసును వదిలేస్తావా? డిపార్ట్మెంట్ లో చేరే ముందు కర్తవ్యానికి కట్టుబడి విధి నిర్వహణలో న్యాయం చేస్తానని ప్రమాణం చేసిన నువ్వు న్యాయానికి అన్యాయం చేస్తావా? నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ వా. చిచి. నమస్తే మేడం. బాగున్నావా? బాగున్నాను మేడం. సిన్సియారిటీకి చిలుము పట్టదు, అది ఎప్పుడూ వజ్రమే. రండి మేడం, జీప్ లో డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్. సార్, ఏం కావాలి సార్? ఒక పెప్సీ. సరే సార్. చిల్లర్లేదు సార్. అక్కర్లేదు, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఎలా అబ్బో. సార్. ఎస్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఆది ఆదికేశవరెడ్డి. అయితే అయితే నేను తలుచుకుంటే నిన్ను నీ క్యాంటీన్ని చిటికలో కొనేయగలను. దట్స్ ఆల్. వీడెవడరా బాబు, పొద్దునే మనకు తగిలేడు. సార్ సార్, మన సిటీకి కొత్త పోలీస్ ఆఫీసర్ వస్తున్నట్ట. అయ్యో అయ్యో అయ్యో, ఎవడో కొత్త ఆఫీసర్ వస్తున్నాడంట, మన గొప్ప మునిగిందండి. కొత్త సిబిఐ ఆఫీసర్ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అన్నయ్య, ఎవరో కొత్త సిబిఐ ఆఫీసర్ వస్తున్నాడంట.
జయసింహ. బాంబే బ్లాస్టింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు తను చూపించిన సాహసం తెలుసు. రెండవది చెన్నైలో పోస్టింగ్ అప్పుడు తమిళ పులులతో తలబడి తను చూపించిన ప్రతాపము తెలుసు. మూడవది అహ్మదాబాదులో పోస్టింగ్ అయినప్పుడు మత కలహాలు చెలరేగుతుంటే తను చేసిన డేరింగ్నెస్ కూడా తెలుసు. ఏ గ్రేట్ వారియర్. అన్నయ్య గన్ను లోడ్ చేయమంటావా? నాని ఆవేశపడుకురా. ఏది చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో అంతా ఆశ్రయించు. సాధారణంగా ఆఫీసర్స్ వస్తే పూలమాలలతో సత్కారాలు, బ్యాండ్ మేళాలతో స్వాగతాలు పలుకుతారు. కానీ నీలాంటి సిన్సియర్ ఆఫీసర్కి సింపుల్ బాంబులతో స్వాగతం పలికావు. ఇది శాంపుల్ మాత్రమే. ఎలా ఉంది? చాలా సింపుల్గా ఉంది. శత్రువుల తుపాకీ గుళ్ళు పోలీసు గుండెకు ఎప్పుడు గురి పెట్టే ఉంటాయి, కానీ అవి తాకలేవు. ఎందుకో తెలుసా? తుపాకీ గుండు కన్నా పోలీసు గుండె గట్టిది కనుక దానికి విల్ పవర్ ఎక్కువ. మా బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మాట్లాడుతున్నావు. నీ బ్యాక్గ్రౌండ్ కన్నా మా పోలీస్ ట్రైనింగ్ గ్రౌండ్ గొప్పదిరా. అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఏ గ్రేడ్ సంపాదించి నీలాంటి వాణ్ణి ఏరియాకొక్కడిని ఏరిపారేసిన ఏ వన్ ఆఫీసర్ సింహనిరా. జయ సింహాన్ని. మీలాంటి ఫూలిష్ ఫెలోస్ అంతా కలిసి మా పోలీష్ 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 కూడా చేయలేరా రాస్కల్. ఈ పంజా దెబ్బకి పారిపోయా వీరికి వేధ. పోలీస్తోనే జలగాటమా? చెప్పు. చెప్పరా. వాళ్ళ స్థావరాలు ఎక్కడెక్కడున్నాయి చెప్పు. చెప్పరా చెప్పరా. స్టాపర్, దీని వెనక ఎవరెవరు ఉన్నారో వివరంగా చెప్పు. మీరెవరు? ఐఎమ్ ఫ్రమ్ సిబిఐ. నమస్కారం సార్. ఈ స్టేషన్ ఇన్ఛార్జ్ సిఐ రమ్య గారు ఎక్కడ? వేర్ ఇస్ షీ? సారీ సార్, ఆమె ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో ఎవరికీ తెలియదు. ఓ ఐ సీ. సస్పెండ్ అయిన ఏసీపీ ఝాన్సీ గారి గురించి నీ అభిప్రాయం? ఆమె నిప్పు సార్, నిప్పుకు చెదల పట్టదు. న్యాయదేవతని ధర్మదేవతని మనం చూడలేదు, కానీ ఆ రెండు ఆమెలో ఉన్న పవిత్ర మూర్తి. షీఈస్ ఏ గ్రేట్ ఆఫీసర్.
Good morning, sir. Good morning. Meeru... I'm Jay Simha from CBI. Oh, pleased to meet you. Please take your seat. Thank you, sir. Sir, Jhansi garu... No. Aperetati. Sir? మాంసాని అలవాటు పడ్డ మృగానిది లంచానికి అలవాటు పడ్డ మనిషిది చాలా క్రూరమైన జాతి. వాటికి నీతి లేదు. జాతి గర్వపడే మేజర్ చక్రధర్ ఇంట్లో వాటికి స్థానం లేదు. మీరు పొరబడుతున్నారు సార్. డిపార్ట్మెంట్ అనుమానించవచ్చు, శత్రువులు అవమానించవచ్చు, కానీ కన్న తండ్రి మమకారంలో అభిమానం ఉండాలి, కానీ ఆవేశం ఉండకూడదు. ఝాన్సీ లాంటి సిన్సియర్ ఆఫీసర్ సమాజానికి ఎంతైనా అవసరం. త్వరలోనే ఈ కేసు మిస్టరీ ఛేదిస్తాను, ఝాన్సీ నిర్దోషిని నిరూపిస్తాను. వస్తాను సార్. కూతురు రౌడీలు ఎత్తుకెళ్ళిపోతున్నారు, మీరే రక్షించాలి, మీరే రక్షించాలి బాబు. వెల్కమ్ మిస్టర్ జయసింహ, వెల్కమ్. మీలాంటి వాళ్లకు రహదారి ఒక్కటే, కానీ మాలాంటి వారికి అడ్డదారులు అనేకం. మీ దారులు మూస్తాను, మీ చరిత్ర ముగిస్తాను. ఇది వన్ వే ట్రాఫిక్ మిస్టర్. రావటం మీ ఇష్టం, తిరిగి వెళ్ళటం చాలా కష్టం. నీ వలలో చిక్కడానికి ఇది చిట్టెలుక కాదురా సింహం. ఆహా, ఆ సింహాన్ని ఆడించగల రింగ్ మాస్టర్ని నేను. నువ్వు ఆడించడానికి ఇది అడవి సింహం కాదురా జయసింహ. చేయడం కాదురా, కలేజా కావాలిరా కంత్రి కరోడ. కొమ్ములు తిరిగిన క్రిమినల్స్ ని ఎందరినో చూశాను, కానీ ఒక బ్లైండ్ మ్యాన్ ని క్రిమినల్ గా నిన్నే చూస్తున్నాను. గుడ్, వెరీ గుడ్. అంటే నా గురించి పూర్తిగా తెలుసుకున్నావన్నమాట. అందుకేగా కలుసుకున్నాను. కలుసుకున్నవాడివి తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. తెలివి గలవాడు అధికారాన్ని క్యాష్ చేసుకుంటాడు,
తెలివి తక్కువవాడు స్మాష్ అయిపోతాడు. స్మాష్ అవ్వడానికి యాష్ అవ్వడానికి ఇది మామూలు బాడీ కాదురా. నీలాంటి కేడీలకు వేడీలు వేసే పవర్ఫుల్ బాడీ. శత్రువుకి 2 అడుగుల దూరంలో ఉండాలని నీ పోలీస్ డిపార్ట్మెంట్ లో చెప్పలేదా? నేను నీ రూపం చూడలేను గాని నా విశ్వరూపం చూపిస్తాను. గుడ్డివాడికి చెవులుంటాయని, అరుపు విని పొడుస్తాడని తెలీదా? అందరి ప్రాణాలు ఆ యమధర్మరాజు చేతిలో ఉంటే మీ పోలీస్ వాళ్ళ ప్రాణాలు ఈ ఆనందరాజు చేతిలో ఉన్నాయి. ఆనందరాజ్, నీతి నిప్పు లాంటిది, అది ఎప్పటికైనా నిన్ను బూడిద చేస్తుంది, బూడిద చేస్తుంది. కాలిపోయిన ట్యూబ్ లైట్లతో ఒక పోలీస్ ఆఫీసర్ లైఫ్నే బలి చేశాడు. ఎప్పుడో ఒకప్పుడు వీడు కూడా ఖాళీ అయిపోతాడు. బాబాబు, నా కొడుకు దగ్గర ఉత్తరం ఏమైనా వచ్చిందా? నేను పోస్ట్ మ్యాన్ కదా మా వాచ్మెన్. ఏంటో, నాకంటికి వాచ్మెన్కి పోస్ట్ మ్యాన్కి తేడాయే తెలియటం లేదు. ఏంటి ఏంటి నవ్వుతున్నావు? అయినా నా బాధ నీకేం తెలుసు? ఆనాడు కట్టుకున్న నా భర్తని దేశ రక్షణ కోసం చైనా యుద్ధానికి పంపించి పోగొట్టుకున్నాను. ఇప్పుడు కన్న కొడుకుని పాకిస్తాన్ బార్డర్కి పంపించాను. నా కొడుకు దగ్గర నుంచి ఉత్తరం వస్తే వాణ్ణి చూసినంత ఆనందం కలుగుతుంది. ఎంతైనా తల్లిని కదా. నవ్వు, నవ్వెందుకు? పిల్లడు బాగున్నాడా? బాగున్నాడు. ఇదిగో ఇదిగో మాట, వస్తానక్క పనుంది. బాబు బాబు, నాకు తెలుసు మంగమ్మ గారు, మీ అబ్బాయి ఉత్తరం గురించేనా? మీ అబ్బాయి దగ్గర నుండి ఉత్తరం వస్తే ముందుగా మీ ఇంటికి వచ్చి ఆ ఉత్తరం ఇచ్చి ఆ తర్వాత ఈ ఉత్తరాలన్నీ ఊళ్ళో పంచుతాను. సరేనా? వస్తానమ్మా. మంచిది బాబు. బాబు గుర్తుంచుకో, ముందు నాకే ఇవ్వాలి. ఆడవాసన. వెల్కమ్ ఇన్స్పెక్టర్ గారు, వెల్కమ్. కళ్ళు లేని వాడికి కంఠం బాగుంటుందని అందరూ అంటారు. ఈ గుడ్డివాడికి కళ్ళతో పాటు కంఠం కూడా పోయింది. జై శక్తి. నన్ను ఎందుకు రమ్మన్నారు? మా మేనల్లుణ్ణి అరెస్ట్ చేసింది నువ్వేనా? అవును. వెరీ గుడ్. నువ్వు ఎంటర్ అయినప్పుడే నీ పంక్చువాలిటీని గమనించాను. మా మేనల్లుణ్ణి అరెస్ట్ చేశాక నీ సిన్సియారిటీ గురించి విని మెచ్చుకున్నాను. ఇంతకీ గవర్నమెంట్ నడిచేది ఏ డబ్బుతో తెలుసా? ప్రజలు కట్టే పన్నులతో, ఉన్నవాళ్ళు కట్టే ట్యాక్సులతో. మేబీ. అంటే మీరెవరికి సేవ చేయాలి? మాకే కదా. ఈ సిటీలో ఎందరో పోలీస్ ఆఫీసర్లు నా కంట్రోల్లో ఉన్నారు. నువ్వు కూడా నా కంట్రోల్లోకి రావాలి. 30 రోజులు కష్టపడి 300 కేసులు పట్టుకొని 30,000 సార్లు మీ పై ఆఫీసర్లకు సెల్యూట్ చేస్తే కటింగులు పోను, 3,000 రూపాయల జీతం కూడా మీ ఇంటికి చేరడం లేదు. అదే నా మనిషిగా మారావనుకో, 30 సెకండ్లలో చెయ్యి కలిపి 3 నిమిషాలలో నా కేసు కొట్టే, 3 గంటల్లో 3,00,000 రూపాయలు మీ ఇంటికి చేరతాయి. మా ఇంటికి 3,00,000 పంపించండి. వెల్ డన్.
పోలీసు పక్షుల్ని వలలో వేసుకున్నాడు. ఎప్పటికైనా ఆ పక్షులతోటే వీడికి శిక్ష తప్పదు. సప్లయర్ సప్లయర్ ఎవరే ఇక్కడ? వీడెవడో టిఫిన్ తిండాక రాలేదురా, నా ప్రాణాలు తోడేడాకు వచ్చాడు. త్వరగా రండిరా బాబు. రారు, వీళ్ళు రారు. చచ్చినా రారు, కానీ వస్తారు. ఎప్పుడు వస్తారు? జీతం తీసుకునేప్పుడు వస్తారు. ఎవరే ఇక్కడ? వస్తానా? చంపేస్తున్నాడు వీడెవడం. రావయ్యా, ఎన్నిసార్లు పిలవాలయ్యా? పిలిస్తే గానీ పలకవా? కస్టమర్స్ అంటే లెక్కలేదా? మీ ఓనర్ ఏమైనా చెప్పమంటావా? ఆ ఓనర్ వేదం నేనేనండి. ఇడ్లీ ఉందా? అయిపోయింది. ఊరి ఉందా? అయిపోయింది. కనీసం వడైనా ఉందా? అయిపోయింది. ఆఖరికి మంచినీళ్ళైనా ఉన్నాయా? అయిపోయాయి. ఏంటి బాబు, నోరు విప్పకుండా సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే నాకు తెలియట్లేదు. అయిపోయింది. ఊరి బాబర్ చదవా నువ్వా? రే, అయిపోయింది. ఏమైపోయిందిరా? అయిపోయింది. ఏమైపోయింది? అయిపోయింది. అయిపోయింది. ఏమయ్యింది? అయిపోయింది. ఏమైంది చెప్పా? అయిపోయింది. ఏమైంది? నీ కూతురు పెద్ద మనిషి అయింది. ఈ మ్యాటర్ 10 మంది ముందు అరిచి చెప్తారా నువ్వు? బుద్ధుందా నీకు? ఇంకెప్పుడైనా సరే ఇలాంటి మ్యాటర్స్ ఇదిగా చెవిలో అని చెప్పాలి. చెవిలో కుస్ 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 అని చెప్తాలి. అర్థమైనా? అర్థమైంది. మీరేంటయా అలా సొల్లు కరుచుకుంటూ చూస్తున్నారు? ఊళ్ళో ఏ పిల్ల పెద్ద మనిషి అయిందా సరే గోడ తీసే కుర్రోడు దగ్గర నుంచి గోజి ఊడిపోయి ముసలోడు దాకా చొంగ కరుచుకుంటూ చూస్తారు. వేదవాళ్ళని తినడే తినడే. హాయ్ మమ్మీ. ఏమిటేది బజార్ బజార్ అంతా ఇంటికి మోయించుకొచ్చావు? ఇవన్నీ కొనడానికి డబ్బెక్కడిది? ఇవన్నీ కొన్నావుకావమ్మా, సిన్సియర్గా డ్యూటీ చేసినందుకు పై ఆఫీసర్లు మెచ్చుకుని నీ కూతురికి ఇచ్చిన బహుమతులు. మెచ్చుకుంటే మెరిట్ సర్టిఫికెట్లు ఇస్తారు, మెడల్స్ ఇస్తారు. ఇదేమిటిది టీవీ, ఫ్రిడ్జ్, టేప్ రికార్డర్ ఇవన్నీ? ఇది సమాజంలో ఉన్న అవారాగాళ్ల అరాచకాల్ని అరికట్టినందుకు. ఇది ప్రేమను నమ్మించి పెళ్లి ఆశ చూపి అమాయకమైన యువతులను వాళ్ళ తల్లిదండ్రుల నుంచి దూరం చేసి వాళ్ళ బతుకులను నాశనం చేసి వాళ్ళ బ్రోకర్ హౌస్ కు తాకట్టు పెట్టిన బ్రోకర్ వెదవుల చేతులకు బేడిది వేసినందుకు. ఇది అక్రమంగా డ్రగ్స్ అమ్ముతూ యువతను మత్తులోకి ముంచుతున్న మాఫియా నాయకులను అరెస్ట్ చేసి వారి ఆట కట్టించినందుకు. ఏంటమ్మా ఇది? చేయలేదమ్మా, ఆనందంలో మాటలు రాలేదు. అమ్మా, ముద్దులకు బదులు ముద్దులు కలిపి అన్నం పెట్టు, ఆకులు వేస్తుంది. అయ్యో నమ్మతమండ, అసలు ఆకుల విషయమే మర్చిపోయాను. వెళ్ళి యూనిఫామ్ చేంజ్ చేస్తాను. అంతటేం లేదు, బాగా ఆకులు వేస్తుంది, అన్నం పెట్టుమా ప్లీజ్. సరే సరే కూర్చో. త్వరగా త్వరగా. కడుపు నిండా అన్నం కూడా తెలియదు. ఉండు, నేను వెళ్ళి చూస్తా. హలో, ఎవరు? హలో, నమస్తే సార్. చెప్పండి సార్, ఎనీథింగ్ ఇంపార్టెంట్? ఎనీథింగ్ సీరియస్? నథింగ్ ఇస్ సీరియస్ టు ఆనంద్ రాజ్, బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. కొత్తగా ఏసీపీ వస్తుంది, ఆ విషయం నీకు తెలుసా? తెలుసు సార్, ఆ విషయమే మీకు చెప్దాం అనుకున్నారు. ఆ ఆఫీసర్ గురించి ఎంక్వైరీ చేయి, అన్ని డీటెయిల్స్ తెలుసుకుని నాకు ఫోన్ చేయి. ఎస్ సార్. ఎవరమ్మా అతను? ఆ గొంతు నేను ఎక్కడో. అమ్మా, నీకెప్పుడు అనుమానాలే. ఆయన మా పై ఆఫీసర్. ముందుని వెళ్ళి ఫోన్ చేయి. వెళ్ళమ్మా. అమ్మయ్యా, బతికి బయటపడ్డా. కాయలు కావాలండి? కావాలి. రేట్ ఎంత? ₹5. ₹5? ఏంటమ్మో కొబ్బరికాయకి గుమ్మడికాయ రేటు చెబుతున్నావు? ఇచ్చే రేటు చెప్పు. 5కి తక్కువైతే గిట్టుబాటు కాదన్నా. మంచి కాయలు, ముదురు కాయలు. కాయ చూస్తే బాగానే ఉంది, కానీ పగలగొట్టు చూస్తే కదా తెలిసేది మంచిదో చెడ్డదో. ఓ పని చేద్దాం, ముందు కొబ్బరికాయ పగలగొట్టు చూస్తాను. కొబ్బరి బాగుంటే
అన్ని కొంటాను. నాతో పరాచకాలు ఎందుకన్నా? గుడి ముందు వ్యాపారం చేసుకున్న వేళ వ్యాపారం తొందరగా ముగిద్దామనే నేననేది. గుడికి వచ్చి బూతులు మాట్లాడడం తప్పన్నా? అయితే ఇంకెప్పుడు నీతో బూతులు మాట్లాడ మానేస్తాను గాని నువ్వు నాతో వచ్చేయి. అన్నా అని సెంటిమెంట్ వద్దు, మూడు మారిపోద్ది. మావాని పిలువు మజాగ్ ఉంటుంది. సినిమాలో ఉన్న రమ్యకృష్ణ అనుకున్నావా? నువ్వు పిలవగానే టంగున ప్రత్యక్షం అవటానికి. నువ్వు ఎంత అరిచినా ఇక్కడ నన్ను కాదని ఎవరు నిన్ను కాపాడడానికి రారు లేరు. ఎవరే నువ్వు? ఆడదానికి ఆడని సపోర్టా? అప్రాలు ఆడదానివి, నువ్వేం చేయగలవు? అధర్మంలోని ఆ అనే అక్షరాన్ని తీసేసి ఇవాళ ధర్మాన్ని నిలబెట్టేది ఆడదేరా? శత్రువుని గడగడలాడించిన రాణి రుద్రమదేవి ఆడదే, నీలాంటి నీచుణ్ణి కన్నది ఆడదేరా? కానిస్టేబుల్. ఎస్ మేడం. అరచేయం. ఏంట్రా? చట్నీకి శనగపప్పు కావాలి. మొన్న కదా కొన్నాను. ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు శనగపప్పు ఎందుకు దండగా? నిన్న మిగిలిన వాళ్ళు బజ్జీలు ఉన్నాయి కదా, అవి రుబ్బే స్థాని పెట్టి చట్నీ అయిపోద్ది. ఒరే ఇదిగో మళ్ళీ వచ్చి సాంబార్ లేదన్నా బుర్ర తినకు. మొన్న నిన్న మిగిలిన సాంబార్లో నీళ్లు పోసి మరిగించే. నీళ్లు పోసి మరిగించే కొద్దీ సాంబారు రుచి పెరుగుతుంది. సార్ రుకులకే ఎంత కిరికిరిలు చేస్తున్నాడు. రేపు జీతం అడిగితే పచ్చ నోట్లకు బదులు దొంగ నోట్లు గుద్దిస్తాడేమో. ఏంట్రా కొనుక్కున్నావు? ఏంటి కిచకిచల సౌండ్? మన నెలవ సరుకుల గురించి ఎలకలకప్పుడే ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ అందిందంటావా? చెప్పాలి ఎదవా. ఏంట్రా చెప్పు చెప్పు చెప్పరా, చచ్చిపోతున్నాను టెన్షన్ పడి తట్టుకోలేక నేను. అరే మీ ఆవిడ కాలు జారింది. జారిందా? ఇది ఇలాంటిది ఏదో చేస్తాను అప్పుడే అనుకున్నాను. దీనికి లైన్లు ఎక్కువ, లవ్ తక్కువ, చంపేస్తాను నేను. బావా కాలు జారింది. ఆ కాలు జారటం కాదు, బాత్రూమ్ లో కాలు జారింది. కొట్టేవా బావా? ఎద్దామని అంత ప్రమాదకరమైన విషయాన్ని ఇంత మెల్లిగా చెప్తావా? బాధపడుతూ చెప్పాలి. ఎలా చెప్పాలి? బాధపడుతూ చెప్పాలా? అవును, కాలు విరిగిపోయిన పిల్లని ఆసుపత్రికి తీసుకెళ్లాలి కదా. ఇంకా ఎక్కడే ఉంటున్నానండి. నేనే మేజర్ చక్రధర్ మాట్లాడుతున్నాను. నాతో పెట్టుకోవద్దు, షూట్ చేసి పారేస్తాను. యునో నా జబ్బలో రెండు గుళ్ళు దింపిన వాడి గుండెల్లో ఆరు గుళ్ళు దింపేదాకా నా రైఫిల్ పక్కన పెట్టలేదు. ఎక్కడో తెలుసా? యుద్ధంలో. పెట్టాయి ఫోన్? పెట్టాయి. రామారా, కమాన్ కమాన్ సిడౌన్. అదేనమ్మా, మనం ఊరికి కొత్త కదా, సామాన్లు తెచ్చిన లారీ వాడు నన్నే దబాయిస్తున్నాడమ్మా. అవన్నీ మా పోలీసు వాళ్ళు చూసుకుంటారు కదా, మీరెందుకు టెన్షన్ అవుతారు? అంటే మీ పోలీసులు లేకుండా ప్రజలు ఏ పని చేసుకోకూడదా? వాట్ ఈస్ దిస్? మర్డర్లు అయితే పోలీసులు, మానభంగాలు అయితే పోలీసులు, చీటింగ్ చేస్తే పోలీసులు, చీట్లు వేస్తే పోలీసులు, ఎన్నికలైతే పోలీసులు, ఎన్కౌంటర్లు అయితే పోలీసులు. నాకు తెలియకడుగుతాను, మీ పోలీసులు ఏమైనా దేవుళ్ళ? అవును డాడీ, అన్ని రకాలుగా అన్ని చోట్ల అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉండేది ఈ పోలీస్. ఓ ఐ సీ. దేవుడు నెత్తిన కిరీటం పెట్టుకుని అన్ని చోట్ల ప్రత్యక్షం కాలేడు కాబట్టి మా నెత్తిన టోపీ పెట్టి మమ్మల్ని సృష్టించాడు. ఆయన చేయాల్సిన పనిని మేం చేస్తున్నాం డాడీ. అందుకే కదమ్మా నా శక్తినంతా ధారపోసి నిన్ను పోలీస్ ఆఫీసర్ని చేసింది. మనకి ఈ ఊళ్ళో చాలా పనుండేటట్టుంది డాడీ. ఇజ్ ఇట్? ధైర్యంగా ముందడుగు వేసి శాంతి భద్రతల కోసం శత్రువుని అంతం చేసి సమాజ రక్షణ కోసం పోరాడి ఈ మేజర్ చక్రధర్ కూతురని నిరూపించు. ప్రూవ్ ఇట్. మేడం మేడం. ఏంటి కద్దరుడి దగ్గర నుంచి కబురు ఏమైనా వచ్చిందా? లేదు మేడం, కొత్త ఎస్పీ గారు వస్తున్నారు. వస్తే ఏంటంట? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సారీ మేడం. కమెంట్. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే? ఎస్ మేడం. ఓ ఐ సీ.
క్రైమ్ చార్ట్లో క్రిమినల్స్ లిస్ట్ లేదే. ఈ ఏరియాలో క్రైమ్ రేట్ చాలా తక్కువ మేడం. ఈ ఏరియా క్రైమ్ రేట్ తక్కువ లేక ఈ స్టేషన్ సిఐ గారి పల్స్ రేట్ తక్కువ మేడం? నిన్న గుడి దగ్గర నిర్దాక్షిణ్యంగా ఓ ఆడపిల్లని అల్లరి చేసిన రౌడీని అరెస్ట్ చేసి కేసు బుక్ చేయమని నీ పోలీస్ స్టేషన్కి పంపించాను. కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావా? అతనా? అతను రౌడీ కాదు మేడం, సమాజంలో పెద్ద మనిషి, మాజీ కార్పొరేటర్, 10 షాపులు ఓనర్ మేడం. చిన్న చేంజ్ మిశ్రమ్య, 10 సారా షాపులకు ఓనరు ఎస్సాల్ట్ కేసు కింద 2 సార్లు జైలుకెళ్ళొచ్చాడు. ఇప్పుడు 307 కేసు మీద బెయిల్లో బయట ఉన్నాడు. డు యు నో వేర్ ఇస్ హీ? ఎక్కడతను? పొలిటికల్ ప్రెషర్తో ఉదయించి వచ్చింది మేడం. ఈసారి ఎలక్షన్ ఉంటుంది మేడం. నీకు ఆశ్రమ అక్కర్లేదు. అతని మీద వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేసి ఈరోజే కోర్టుకు పంపించాను. కానిస్టేబుల్. ఎస్ మేడం. కోర్టులో ఏమైంది? జైలు పడింది మేడం. సారీ మేడం. సారీ చెప్పాల్సిన పనులు నువ్వు చాలా చేస్తున్నావని తెలిసింది. బీ కేర్ఫుల్. మనం ఎంత గొప్ప అధికారులమైనా ఆడవాళ్ళం అన్న సంగతి మర్చిపోకూడదు. ఓకే? ఎస్ మేడం. హై ఆఫీసర్ అని రెచ్చిపోయి హై లెవెల్లో మాట్లాడుతుంది. మన హై కమాండ్తో చెప్పి దీన్ని హైర్లో పెట్టించాలి. బాబా, విధి నిర్వహణే దైవంగా భావించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ జయసింహ, అతన్ని అంత తొందరగా నీ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళావు? సత్యాన్ని ధర్మాన్ని కొందరు నరరూప రాక్షసులు శిక్షిస్తుంటే నువ్వెందుకు రక్షించక చూస్తున్నావు? ఇక నుంచైనా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి మానవత్వాన్ని బతికించు. నువ్వా? నేను మీకు నువ్వేమిటో నీ బ్రతికేమిటో నాకే కాదు, లోకానికి అందరికీ తెలుసు. ఏమిటి మీరనేది? ఉన్నమాటే అంటున్నాను. చేసిన పాపాలు మోసాలు దేవుడితో మొరపెట్టుకుంటే పుణ్యం వస్తుందని నా గుడికొచ్చావు. మీరెవరు అనుకుని పొరపడుతున్నారు? పొరపడింది నేను కాదు, నీలాంటి కూతుర్ని కని నీ తల్లి పొరపాటు చేసింది. అదే నా కడుపుని కనుక పుట్టి ఉంటే ముక్కలు ముక్కలుగా నరికి కన్న కళంకాన్ని కడిగి పారేసేదాన్ని. ఏంటమ్మా మీరు? నన్ను అలా పిలవద్దు. మనశ్శాంతి కోసం గుడికొస్తే ఇక్కడ కూడా శాంతి కరువైంది. చచ్చా. మంగం గారు, మంగం గారు, మంగం గారు, మీకు ఉత్తరం వచ్చిందండి. ఉత్తరం వచ్చిందా? ఇది ఉత్తరం వచ్చిందా? ఇటు వస్తానమ్మా, నేను ఇంకా చాలా ఉత్తరాలు పంచాలి. నా బాబు, నా కొడుకు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, ఉత్తరం వచ్చింది. మేజర్ గారు నా విషయం అమ్మారావు గారితో. మేజర్ గారు, మేజర్ గారు, మీకోసం ఊరంతా వెతుకుతున్నాను. మా అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అలాగా? గుడ్. మంగమ్మ, మీ అబ్బాయి వచ్చే గురువారం వస్తున్నాడు. రాబోయే వీర సైనికుడికి ఘనంగా స్వాగతం పలకాలి కదా, ఆ ఏర్పాట్లన్నీ దగ్గరుండి నేనే చేస్తాను. డబ్బులకి సాంబార్లో జిల్లపురుగు కాకపోతే జింకలు నేస్తారంట? జింకలకి గలగా సార్, ఇట్లా చేసినామంటే హెల్త్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ చేస్తా సాంబార్లో జిల్లపురుగు వచ్చిందని. బిల్ల కొట్టడానికి నువ్వే జిల్లపురుగుని తీసుకొచ్చి దీంట్లో వేసావని నేనే కంప్లైంట్ ఇస్తాను. ఏం చేస్తావు? ముసిద్దినా. ఒరే బామ్మర్ది, నువ్వా? నేనే. ఆ రోజు మా అక్క కాలు జారి నడి విరిగిందని చెప్తే మామూలుగా చెప్పినందుకు కొట్టావు. నీకు 10 లక్షల రూపాయలు లాటరీలో వచ్చిందని, హార్ట్ అటాక్ వస్తుందని బాధతో చెప్పినందుకు నన్ను తన్నావు. నీకు అడ్డుగా ఉన్న మీ అమ్మ చచ్చిపోయిందని ఆనందంతో చెప్తే నువ్వు సంతోషిస్తావు అనుకుంటే నన్ను తన్నావు, ఇంట్లో నుంచి పంపించావు, వీధిలో కెట్టేశావు. అప్పుడే నాలో కసి పెరిగింది, కృషి ఫలించింది. దాని పర్యవసానం ఏదిరా? అమ్మ తోడు నా దారి కడ్డొస్తే అడ్డంగా నరికేస్తా. బామ్మర్ది, బంగారాన్ని కూడా కాల్చి సుత్తితో కొడితేనే నగలవుతాయిరా. స్కూల్లో శిష్యుల్ని
గురువులు దండిస్తేనే గొప్పోళ్ళు అవుతారు. నిన్ను నేను దండించడం వల్లే నువ్వు సొసైటీలోకి వెళ్ళి ఇవన్నీ నేర్చుకుని గొప్పోడు అయ్యావురా. నాకు చాలా ఆనందంగా ఉందిరా బామ్మర్ది. బావా బామ్మర్ది, బావా బామ్మర్ది, బావా బామ్మర్ది, బావా ఏడవు బావా. నువ్వు ఏంట్రా పిల్లలు, ఇంకా ముగ్గులు వేయడం అయిపోలా? తొందరగా ముగించండి, మీ మావయ్య వచ్చే టైం అయింది. అమ్మమ్మ, మావయ్య వస్తే నాకు పెళ్లి చేస్తావా? ఏం కాదు, చివుడు ముక్కు దానివి నిన్నేం చేసుకోడు, నన్నే చేసుకుంటాడు. ఊరుకోండి, ఇద్దరిని చేసుకోడు, చేసుకుంటే నన్నే చేసుకుంటాడు కదా అమ్మమ్మ. ఆరి గడుగ్గాయిలారా, వేలడంత లేరు. మీకప్పుడే నా కొడుకు కావాల్సి వచ్చాడే, అయినా నా కొడుక్కి మిమ్మల్ని చేసుకోవాల్సిన కర్మేం పట్టిందే? వాణ్ణి చేసుకోవడానికి ఆకాశం నుంచి దేవకన్యలు వస్తారు తెలుసా? అలాంటి ఆశలు ఏమి పెట్టుకోకండి, ఆ తొందరగా పని ముగించండి. రండి రండి. ఏంటి మేజర్ గారు, ఈ రోజు నా కొడుకు వస్తాడని తెలుసు కదా, మీరు కూడా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? వచ్చేది నీ కొడుకు నా అల్లుడే కాదు, సైనికుడు కూడా. మరి సైనికుడు ముందు ఈ మేజర్ దర్జాగా ఉండద్దు, అందుకనే కొంచెం లేట్ గా వచ్చా. ఒరే రాంబాబు, ఆ కుర్చీ తీసుకొచ్చాయి, మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఇద్దరు మంగమ్మ గారు కిదర్ హై. అదిగోండి మేజర్ గారు ఉన్నదే. థ్యాంక్ యూ. మంగమ్మ కౌన్ హై? క్యా బాత్ హై? ఉస్కా బేటా. మేజర్ గారు, మీ అల్లుడు వచ్చేసాడా? అల్లుడు? కొడుకు నక్సలైట్ గాను తీవ్రవాది గాను పోలీస్ కాల్పుల్లో చావలేదు. ఏయ్, నువ్వెందుకు ఏడుస్తున్నావే? నా కొడుకు మత్తు పదార్థాలు తిని తిని లివర్ చెడి చావలేదు. ఇదిగో నా బిడ్డ అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి రోగాలతో చావలేదు. మీరంతా ధైర్యంగా నిలబడ్డారే ఈ నేల, ఈ నేల తల్లి రక్షణ కోసం నా కొడుకు శత్రులతో పోరాడి వీరమరణం పొందాడు. అందుకు మీరంతా గర్వించాలి గాని ఏడకూడదు. ఆ ఏడకూడదు, ఏడకూడదు, ఏడకూడదు. లేదు, ఆ భగవంతుడు నాకు మరో ఇద్దరు కొడుకుల్ని ఇవ్వలేదే అని బాధపడుతున్నాను. ఒకవేళ ఇచ్చుంటే వాళ్ళని కూడా ఈ దేశ రక్షణకు అప్పగించి ఈ నేల తల్లి రుణం తీర్చుకునేదాన్ని. ఈ దేశంలో చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డల్ని లాయర్గా, డాక్టర్గా, ఇంజనీర్గా చదివించాలని చూస్తారు, కానీ సోల్జర్గా పంపడానికి కొంతమంది భయపడుతున్నారు. భయపడకండి, భయపడకండి, భయపడకండి. ఒరే ఒరే చిన్న, వస్తావు వస్తావు అని చెప్పి నీకోసం ఎదురు చూసిన ఈ తల్లినే ఏ మార్చావు? ఈ తల్లిని వదిలిపెట్టి ఎందుకురా, ఎందుకురా వెళ్ళిపోయావు? బాబు బాబు,
బాబు బాబు అమ్మమ్మ 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 లేమ్మమ్మ ఆగండమ్మా ఇంతకాలం కొడుకు రాక కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎంతగానో ఎదురు చూసింది ఇప్పుడు తిరిగి రాని ఆ కొడుకు కోసం తనే వెళ్ళిపోయింది వాట్ ఏ గ్రేట్ సన్ అండ్ ఏ మదర్ దిస్ హెరోయిన్ ఇస్ సూపర్ వాల్ అవర్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా ఇట్స్ ఎక్సలెంట్ ఓకే లెట్స్ టాక్ అబౌట్ అవర్ బిజినెస్ వేర్ ఇస్ మిస్టర్ ఆనంద్రాజ్ అన్నయ్య ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ కి ఎంటర్ అవ్వడు ఆయన స్టైలే వేరు ఆయన బ్రెయిన్ రిమోట్ ఆయన లుక్ బ్లాస్టింగ్ కెన్ ఐ సెటిల్ యువర్ మనీ ఐ డోంట్ వాంట్ మనీ ఇన్స్టెంట్ లెట్స్ ఎక్స్చేంజ్ యువర్ వెపన్స్ అండ్ ఆర్డిఎక్స్ ఓకే ఓకే డన్ డు హ్యావ్ ఎనీ పోలీస్ ప్రాబ్లమ్స్ హియర్ అలాంటిది ఏమీ లేదు డిపార్ట్మెంట్ లో మా మనిషిగా సిఐ రమ్య ఉన్నంత కాలం మాకే భయం లేదు నీది పోలీస్ బ్రెయిన్ అయితే నాది క్రిమినల్ బ్రెయిన్ మా అండర్ వరల్డ్ యాక్టివిటీస్ అన్ని షూట్ చేసి మమ్మల్ని పట్టించాలనుకుంటున్నావా కెమెరా వీడియో కెమెరా ఫారెన్ వాడు తయారు చేశాడు మాలాంటి క్రిమినల్స్ ని సాక్ష్యాధారాలతో రెడ్ హ్యాండెడ్ గా పట్టించడానికి తయారు చేసిన కెమెరా కానీ ఇది వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ ఎనీహో దీన్ని టెస్ట్ చేయాల్సింది బ్యాడ్ వెరీ బ్యాడ్ నిప్పులో వేయగానే చప్పును కరిగిపోయింది ఫారెన్ వాడు బ్రిలియంట్ చాలా బ్రిలియంట్ అందుకే కెమెరాని క్యాసెట్ ని విడివిడిగా ఉంచాడు ఇండియన్ పోలీస్ అంతకన్నా బ్రిలియంట్స్ అందుకే మీలాంటి క్రిమినల్స్ ని వెంటాడినప్పుడు చాలా అలర్ట్ గా ఉంటాం మీ జాతకాలు నా చేతుల్లో ఉన్నాయి ఇక మీ చరిత్ర ముగుస్తుంది ఆ ఆనందరాజ్తో చెప్పు ఆరడుగుల స్థలం రెడీగా ఉందని ఒకసారి అటు చూడు ఈ టైంలో నిన్ను వదిలేదనుకో
నీతో పాటు నేను ఇరుక్కోవాల్సి వస్తుంది. కమ్ ఆన్. ఇంత దారుణమా? నేనే గనక ఆర్మీలో ఉండుంటే ఇలాంటి దేశద్రోహుల్ని కాల్చి పారేసేవాడిని. వీళ్లతో చెయ్యి కలపనందుకే నన్ను చంపాలని ప్రయత్నించారు. వాళ్ళ కడుగడుగున అడ్డు తగిలినందుకే నన్ను అవినీతి అధికారిగా ముద్ర వేసి సస్పెండ్ చేయించారు డాడీ. ఐఎమ్ సారీ మై చే, ఐఎమ్ వెరీ సారీ మై చే. శత్రువులు వేసిన ప్లాన్ వల్ల నేను నిన్ను అపార్థం చేసుకున్నా. నిన్ను అనరాని మాటలు అన్నాను, అయినా నువ్వు భరించావు. మేజర్ చక్రధర్ పెంపకం తప్పు కాదని రుజువు చేసావు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ. మీరు నాకు దైవంతో సమానం. ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి కారణం మీరే. మీ మేలు జన్మలు మర్చిపోలేండి డాడీ. అమ్మా, దీనికంతటికి కారణం ఆ సిఐ రమ్య. శత్రువులతో చేతులు కలిపి నా మీద దొంగ సాక్ష్యాలు సృష్టించి డిపార్ట్మెంట్లో నాకు చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఐ వోంట్ లీవ్ హర్. దాన్ని వదిలిపెట్టను. కమాన్ డాడీ, దానంతు తేలుద్దాం. ఓకే సార్, మీ సీరియస్నెస్ నాకు అర్థమైంది. ఆ క్యాసెట్ బయటపడితే నా విషయం కూడా బయటపడుతుందని నాకు తెలుసు. అది అధికారులకు చేరదు, నాది హామీ. అవసరమైతే ఎన్కౌంటర్ పేరుతో ఆ జాన్స్ని పెట్టిన కాల్చేట్లు కాల్చిపరిచి క్యాసెట్ని కలెక్ట్ చేసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. నేను ఎప్పుడు మీ మనిషిని సార్. నాకు గవర్నమెంట్ ఇచ్చే ముష్టి జీతం కన్నా మీరిచ్చిన డబ్బుతోనే ఈ పొజిషన్లో ఉన్నాను. అడుగడుగున మీతో తప్పుదారులు నడిచి పోలీస్ డిపార్ట్మెంట్ని మీ దారికి అడ్డు రాకుండా చేశాను. ఆ ఏసీపీ జాన్స్ని శ్మశానానికి పంపైన ఆ క్యాసెట్ తీసుకొచ్చి మీ కాళ్ళు ముందు ఉంచుతాను. పిలవద్దు, నన్ను అలా పిలవద్దు. అధర్మానికి అమ్ముడు పోవడమే కాక హంతకులతో చెయ్యి కలిపి ఒక పోలీస్ ఆఫీసర్ని చంపడానికి సిద్ధపడుతున్నావా? నిన్ను చట్టాన్ని కాపాడే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్గా తయారు చేశానని ఎంతో గర్వపడ్డాను. కానీ నువ్వు అది కాదమ్మా. ఏంటి కాదు? నేను నా చెవులతో విన్నది నిజం కాదా? చూడండి, ఇలాంటి పాపిష్టానికన్నా నాకు బ్రతకడానికి కూడా అర్హత లేదు. నువ్వు పంచిచ్చి నీ రక్తం ఈనాడు తప్పు చేయదు. ఈ రక్తానికి అవినీతి అంటుదమ్మా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని ఇన్నాళ్ళు వాళ్ళతో కలిసిపోయినట్లు నటించాను తప్ప నేను వాళ్ళని కమ్ముడుపోలేదు. ఆనందరాజు లాంటి నేర చక్రవర్తుల్ని ఏ ఆధారం లేకుండా అధికారులు అరెస్ట్ చేయను బ్రహ్మా. ఆ ఆధారం కోసమే ఇన్నాళ్ళు వాళ్ళతో కలిసినట్లు నటించాను, సాక్ష్యాధారాలు సంపాదించాను. త్వరలోనే వాడిని చట్టానికి అప్పగించి ఊరికంప వెక్కిస్తాను. నా మాట నమ్మమ్మా. నేను నమ్మను, నేను నమ్మను. నీ నిజరూపం బయటపడిందని నాటకం ఆడుతున్నావు, నాకు తెలుసు. నేను నమ్మను, నేను నమ్మను. నేను ఇంత చెప్పిన నన్ను నమ్మట్లేదు కదూ. కన్న తల్లి నా మాట నమ్మకపోయిన తర్వాత నేను ఎందుకు బతకాలి? తీసుకో, నువ్విచ్చి నీ ప్రాణాలు నువ్వే తీసుకో, తీసుకో. నీకంటే ముందు పుట్టిన అక్కగా తనకు అధికారం ఉంది. నా అక్క? అవునమ్మా,
ఝాన్సీని తోడబుట్టిన అక్కయ్య. చనిపోయిందనుకుని మీ అమ్మ వదిలిపెట్టి వెళ్ళిపోయిన మీ అక్కయ్య. నా పేరు మేజర్ చంద్రకాంతమ్మ. 20 ఏళ్ల క్రితం ఓ రోజు రాత్రి రౌడీలు మీ వెంటపడినప్పుడు విధిలేని పరిస్థితిలో మీ పెద్ద కూతురు చనిపోయిందనుకుని మీరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం నేను చూశాను. సావు బ్రతుకుల్లో ఉన్న తన్ని కాపాడాను, నా ప్రాణానికి ప్రాణంగా పెంచాను. ఆ తర్వాత మనం కలవడం జరగలేదు. దయామయుడైన భగవంతుడు ఈనాటికి మీ ముగ్గురిని ఒకటి చేశాడు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇలాంటి దేవత కడుపున చెడబుట్టావు. నా తోడబుట్టిన చెల్లి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాను. పవిత్రమైన కాకి యూనిఫామ్ వేసుకుని నీచులతో చేతులు కలిపావు. డిపార్ట్మెంట్ లో సిన్సియర్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న నాకు అవినీత ఆఫీసర్ ను ముద్ర వేసి సస్పెండ్ చేయించావు. ఆఖరికి నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు. నా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నీ ప్రాణాలు కాపాడడం కోసం సిద్ధపడ్డాను. కాబట్టి ఆ రోజు ఎస్ఆర్ నగర్ లో వాడి గన్లో బుల్లెట్స్ లేకుండా చేశాను. నీ నీతి నిజాయితీపై ఎక్కడ అవినీతి వచ్చి పడుతుందోనని కమిషనర్ నేను ఆ రోజు కావాలని నిన్ను సస్పెండ్ చేశాం. లేకపోతే ఆ దుర్మార్గుల్ని చంపేసేవారు. సీఎం కాన్వాయ్ వంకుతో ఆ రౌడీని నేను ఆపకపోతే ఆ రోజు నీ ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ప్రపంచంలో చాలా మందికి చెల్లెళ్ళుంటారు, కానీ ఇలాంటి గొప్ప చెల్లెలు నాకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అక్క, అనుకోని పరిస్థితుల్లో కొన్నిసార్లు నిన్ను అవమానించాను, నన్ను క్షమించు. ఆ ఆనందరాజు ఆట కట్టించడానికి ఆవేశంతో రగిలిపోతున్న నాకు నీ ఆలోచనలతో అడుగడుగునా నా ప్రాణాలు కాపాడా. థ్యాంక్ యూ. కర్తవ్యానికి కన్నీరు పనికిరాదు. ఆ ఆనందరాజుకు ఆఖరి గడియలు సమీపించాయి. వాణ్ణి ఆ దేవుడు కూడా రక్షించలేడు. తగిన సాక్ష్యాధారాలు ఇన్నాళ్లకు దొరికాయి. వాణ్ణి నడి వీధిలో కుక్కను కొట్టినట్లు కొడుతూ న్యాయస్థానం ముందు నిలబెడతారు. వెరీ గుడ్, యూ కెన్ ప్రొసీడ్. రమ్య అమ్మా, రమ్యని ఆపకు. ఆమె ఇప్పుడు రగులుతున్న అగ్నిపర్వతం. ఆ క్రిమినల్స్ రమ్యని ఏమీ చేయలేరు. ఇడియట్స్, అనవసరంగా ఆ అమ్మాయిని అనుమానించారు కదరా. హేమన్, ఆ అమ్మాయి పేరు మీద 50 లక్షలు డిపాజిట్ చేయించావా? చేయించను. వెరీ గుడ్. ఏమ్మా రమ్య, ఆ క్యాసెట్ తీసుకొచ్చావా? అది ఇంకా నా చేతికి చిక్కలేదు. దక్కని దాన్ని దక్కించుకోవడమే ఈ ఆనందరా స్పెషాలిటీ. ఆ ఏసీపీ ఝాన్సీ, ఐ మీన్ మీ అక్క, ఏ షాక్ అయ్యావు? ఈ ఆనందరాజు గుడ్డివాడే, కానీ మనసుకు 1000 కళ్ళు. షేక్ అవ్వకు. 1000 కళ్ళు మీ ఇంద్రుడు కూడా శాపగ్రస్తుడే. నువ్వే చేస్తావు, చంపుతావు అంతేగా. కిల్ మీ, కమ్ ఆన్ కిల్ మీ. నో నో నో, పెంపుడు చిలుకును చంపుకునేంత మూర్ఖుడు కాదు ఆనందరాజు. రక్త సంబంధం కోసం విశ్వాసాన్నే మరిచావు, కానీ నేను ఆ రక్త బంధాన్ని తెంచేస్తాను. అది నీ వల్ల కాదు మిస్టర్ ఆనందరాజ్. చట్టంతో పోరాటం, చావుతో చెలగటమని మర్చిపోతున్నావు. అండర్ వరల్డ్ డాన్ కి ఇన్ని వండర్ఫుల్ ఆలోచన ఉంటే లా అండ్ ఆర్డర్ చేతిలో ఉన్న మాకెన్నుండాలి? లాని లాకర్ లో బంధించి ఆర్డర్స్ ని అనుక్షణం మర్డర్ చేసి ఏలుతున్న ఏకైక అధిపతి ఈ ఆనందరాజు. అడ్డు చెబితే అధోగతి తప్పదు. మీ అక్కకు ఫోన్ చేసి మర్యాదగా ఆ క్యాసెట్ తీసుకురమ్మను. అది జరగని పని. నా తల్లి ప్రేమను 24 ఏళ్లుగా నేను అనుభవించాను. నేను పోతే అక్కుంది మా అమ్మకు. ఆ అక్క నీకు దక్కాలంటే నువ్వు ఫోన్ చెయ్యక తప్పదు. అడుగడుగునా నా మనుషులు నీ ఇంటి చుట్టూరా కాపలా కాస్తున్నారు. నువ్వు ఫోన్ చెయ్యకపోతే ఆమె ప్రాణాలు. జై శక్తి. ఇద్దరి బిడ్డల్ని పోగొట్టుకున్న మీ అమ్మ జీవచ్ఛవంలా మిగిలిపోతుంది. నాన్న హేమన్, ఫోన్ కలుపు. అక్క. ఏంటి ఇరుక్కున్నావా? అక్క, ఆవేశం నాది, ఆలోచన నీది. నీ ఆలోచన వాడిని ఏమీ చేయలేకపోయింది, కానీ నా ఆవేశం వాడి అంతు చూస్తుంది. అడిగితే చెప్పవని నీ వెంటొచ్చాను, నీ ఎదురుగా ఉన్నాను.
ఏసీపీ గారా, స్వాగతం స్వాగతం సుస్వాగతం. రండి. బ్లడ్ రిలేషన్ కదా, ఎమోషనల్గా వచ్చుంటారు. ఎనీహౌ, ఆ క్యాసెట్ తెచ్చారా? గుడ్, వెరీ గుడ్. ఈ క్యాసెట్లో ఎవిడెన్స్ స్మాష్. కాసెప్ట్లో నీకు దొరుకుతుంది యాష్. స్టాప్ ఇట్. తమ్ముడు, ఆ క్యాసెట్లో ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఒకసారి ప్లే చేసి చూడవు? అన్నయ్య, మోసం. నాకు తెలుసు, ఆడైనా మగైనా పోలీస్ జాతి అంతా ఒక్కటేనని. ఇప్పటికైనా తెలుసుకున్నావు. మర్యాదగా ఆ క్యాసెట్ ఎక్కడుందో చెప్పు. ఆ క్యాసెట్ పై అధికారులకు చేరిపోయింది. ఇంకా కొద్ది క్షణాల్లో మీ ఆట కడుతుంది. ఈ ఆనందరాజుకు గెలిపే తప్ప ఓటమి తెలియదు. నా తమ్ముడు, ఈ పోలీస్ సిస్టర్ సిద్ధాన్ని హాస్ పంపించు. ఆగండి, ఒక్క అడుగు ముందుకు వేశారో వీడు చస్తాడు. పెంపుడు కుక్కకు పిచ్చెక్కింది. యజమానిని కరవడానికే సిద్ధమైంది. నిన్ను కరవడమే కాదురా, ప్రాణాలు కూడా తీస్తుంది. 20 ఏళ్ల క్రితం నా చెల్లెల్ని ప్రేమించారని మోసం చేశావు. నమ్మించి తల్లిని చేశావు. యాక్సిడెంట్లో వాళ్లను చంపేశావు. అందుకేరా ప్రతిక్షణం పగతో రగిలిపోయాను. నీ పంచన చేరాను. నీ ప్రాణాలు తీస్తాను. నీ చావు నా చేతిలో తప్పదురా, తప్పదు. పోలీస్ సిస్టర్స్, నా ట్రిక్స్ చూస్తారా? ట్రిక్స్ లో హ్యాట్రిక్ విన్నర్ నేను. ఇది ఫిష్ ఎక్వేరియమా? ఎస్ 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 మిస్టర్ ఆనందరాజ్. ఇది చేపల తొట్టే. చూసారా? ఇంకా చూస్తారా? ఏంటి పోలీస్ సిస్టర్స్, ఏంటి అలా చూస్తున్నారు? ఈ గుడ్డివాడు గురి తప్పకుండా మీ చేతిలో గన్స్ ఎలా పేల్చాడనా? ఓకే, లుక్ 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 లుక్. ఐఎమ్ నాట్ బ్లైండ్. నో 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 నో, ఐఎమ్ నాట్ బ్లైండ్. ఇన్నాళ్ళు గుడ్డివాడుగా ఎందుకు నటించానో తెలుసా? అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను అందరినీ మోసం చేసి వాళ్ల సానుభూతి పొందడానికి. మదర్ సెంటిమెంట్ కి మించిన సెంటిమెంట్ ఇండియాలో తప్ప ఇంకెక్కడ లేదు. ఎవడు కనిపెట్టాడు కానీ హీఈస్ గ్రేట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. నేను పొందని ఆనందం లేదు, అనుభవించని సుఖం లేదు. యా, కానీ నా బరిలో మీ అమ్మ గురి మిస్ అయింది. అసలు మీ అమ్మ ఎవరో తెలుసా? ఒకనాటి నా ముద్దు గుమ్మ, నా స్నేహితుని భార్య. అందుకే అడ్డున మీ అబ్బను తొలగించాను. నా తండ్రిని చంపినందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నా తండ్రి రుణం తీర్చుకుంటాను రా. నా తల్లిని విధవం చేసి మమ్మల్ని అనాథలుగా చేసి నిన్ను కండ కంటాలుగా చీల్చి చెండాడి నా తల్లి రుణం తీర్చుకుంటాను. Oh!
సమస్ఫూర్తి ఉంటే విజయం వరించగలదని నిరూపించారు. సారీ సార్, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్ అమ్మా. ఆడదానికి ఆగ్రహం వస్తే అపరకాళిగా మారి అంతు చూస్తుందని నిరూపించావమ్మా. దుష్ట శిక్షణ చేసి సమాజాన్ని కాపాడారమ్మా.